హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ట్వంటీ థర్డ్ డైలీ హిందూ న్యూస్ ఎనాలిసిస్ ఓకే ట్వంటీ థర్డ్ జూలై డైలీ హిందూ న్యూస్ ఎనాలిసిస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏంటి అని అంటే కనుక ట్వంటీ థర్డ్ జూలై హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం తీసుకుని ఇప్పుడు మనం ఎనాలిసిస్ అయితే కనుక క్యారీ అవుట్ చేస్తాం ఫ్రెండ్స్ ఓకేనా సో ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కావాలి అని అనుకుంటే కనుక మనకి మనకి మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అని చెప్పేసి మీరు ప్లే స్టోర్లో సెర్చ్ చేసినట్లయితే కనుక సో యూ కెన్ ఇన్స్టాల్ ద యాప్ అండ్ దాంట్లో ఫ్రీ పీడిఎఫ్స్ అనేటువంటి కోర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రీ పీడిఎఫ్స్ అనేటువంటి కోర్స్ ఉంటుంది ఈ పీడిఎఫ్స్ అనేటువంటి దీంట్లో ఇక్కడ మనకి ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని మనం అప్లోడ్ అయితే చేస్తాము యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ దేర్ అండ్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ రెఫరెన్స్ పర్పస్ ఓకే అవర్ యాప్ నేమ్ ఈస్ ఎల్టీఎక్స్ క్లాసెస్ సో లెట్స్ సీ ద ఎజెండా అసలు ఇవాళ మనం ఏం ఆర్టికల్స్ డిస్కస్ చేయాలి అనేటువంటి ఎజెండా చూద్దాము చూసిన తరువాత దెన్ వీ విల్ మూవ్ ఫార్వర్డ్ విత్ డీటెయిల్డ్ డిస్కషన్ ఏ స్మాల్ క్లారిఫికేషన్ ఫ్రెండ్స్ మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే పిక్ చేసుకుంటున్నాము చాలా ఎడిషన్స్ ఉంటాయి దాంట్లో మనం ఏంటి అని అంటే ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ తీసుకోవడం దాని నుంచి ఆర్టికల్స్ని మనం పిక్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే యూ కెన్ ఆల్సో ఫాలో దిస్ ఢిల్లీ ఎడిషన్ టు బీ ఇన్ సింక్ విత్ దిస్ పర్టిక్యులర్ వీడియో ఎస్ నా లెటెస్ట్ సీ ద టుడేస్ ఎజెండా అసలు మనం ఇవాళ ఏం ఆర్టికల్స్ డిస్కస్ చేయాలి అనేటువంటి అజెండా చూద్దాము చూసిన తర్వాత వీ విల్ మూవ్ ఫార్వర్డ్ ద ఫస్ట్ అండ్ ఫార్ మోస్ట్ చూడండి ప్రపోజ్డ్ యూరోపియన్ యూనియన్ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ ట్యాక్స్ ఈజ్ ఏ ప్రొటెక్షనిస్ట్ సో ప్రొటెక్షనిస్ట్ మెజర్ అని చెప్పేసి రీసెంట్గా మనకి ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది ఇవాళ మనకి హిందూ న్యూస్ పేపర్లో ఇది మనకి జిఎస్ పేపర్ టు బైలేటరల్ గ్రూపింగ్స్ అగ్రిమెంట్స్ బై ద రీజనల్ ఆర్గనైజేషన్స్ అనేటువంటి టాపిక్ అండర్లో దీన్ని మనం డిస్కస్ చేయాలి సెకండ్ వన్ ఎవ్రీబడి నోస్ ఇట్ రైట్ ఎకనామిక్ సర్వే అయితే కనుక మనకి పబ్లిష్ అయ్యింది ఎకనామిక్ సర్వే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద యూపీఎస్సీ పర్స్పెక్టివ్ సో బికాస్ ద మోస్ట్ ఆథెంటిక్ డేటా మనకి సెక్టార్స్ అనేటువంటివి ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాయి అనేటువంటి సో స్టాటిస్టిక్స్ ఇంపార్టెంట్ రికమెండేషన్స్ సో క్లియర్ కట్ ఎకనామిక్ అనాలిసిస్ అంతా కూడా మనకి ఎకనామిక్ సర్వేలో ఉంటుంది కాబట్టి మనకి ఎకనామిక్ సర్వే అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ ఈవేళ మెజారిటీ ఆఫ్ ద ఆర్టికల్స్ మనకు అన్నీ కూడా ఎకనామిక్ సర్వే నుంచి ఫ్లో అవుతున్నటువంటి ఆర్టికల్సే ఓకే ఇండియా హ్యాస్ షిఫ్టెడ్ టు విమెన్ లెడ్ డెవలప్మెంట్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఈజ్ రైజింగ్ అని చెప్పేసి మనకి ఇది సో జిఎస్ పేపర్ త్రీ ఇష్యూస్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద డెవలప్మెంట్ సో విమెన్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇష్యూస్ రిలేటెడ్ టు విమెన్ ఇలాంటి టాపిక్స్ అండర్లో మనం దీన్ని డిస్కస్ చేస్తాము థర్డ్ ఇంపార్టెంట్ వన్ మెంటల్ హెల్త్ ఏ కీ డ్రైవర్ ఆఫ్ ఇండివిజువల్ నేషనల్ డెవలప్మెంట్ ఇది మనము జిఎస్ పేపర్ టు హెల్త్ విచ్ ఆల్సో ఇంక్లూడ్స్ మెంటల్ హెల్త్ కవర్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వన్ సర్వే అంటే ఎకనామిక్ సర్వే స్ట్రెస్సెస్ దట్ సింకింగ్ ద స్కిల్లింగ్ విత్ దట్ ఆఫ్ ద లెర్నింగ్ టు బూస్ట్ ద జాబ్ ప్రాస్పెక్ట్స్ అని చెప్పేసి మనకి ఇది జిఎస్ పేపర్ టు ఎడ్యుకేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్కిల్లింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్ అండర్లో మనం దీన్ని చదవాలి ఫార్మలైజేషన్ అండ్ క్రెడిట్ కీ ఎంఎస్ఎంఈ ఛాలెంజెస్ ఫార్మలైజేషన్ అండ్ క్రెడిట్ కీ ఎంఎస్ఎంఈ ఛాలెంజెస్ ఇది మనకి జిఎస్ పేపర్ త్రీ ఎకానమీలో పర్టికులర్లీ ఎంఎస్ఎంఈ సెక్టార్కి సంబంధించి మనం చదవాలి నెక్స్ట్ వన్ అలావ్ ద ఫార్మర్స్ టు బెనిఫిట్ ఫ్రమ్ హయ్యర్ గ్లోబల్ ప్రైజెస్ సేస్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సో ది జిఎస్ పేపర్ త్రీ అగ్రికల్చర్లో మనం డిస్కస్ చేస్తాము దెన్ నెక్స్ట్ వన్ కన్వర్ యాత్ర రో సుప్రీంకోర్ట్ స్టేజ్ ద ఆర్డర్ ఆన్ స్టాల్స్ ఓకే కన్వర్ యాత్ర రో అని చెప్పేసి మనకి ఇది సో జిఎస్ పేపర్ టు సుప్రీం కోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ అండ్ యాజ్ వెల్ ఎస్ ఫైండింగ్స్ అండర్లో మనం దీన్ని చదువుకోవాలి ఏ కేస్ ఫర్ రెగ్యులేటింగ్ ద గిగ్ బేస్డ్ వర్క్ అని చెప్పేసి మనకైతే కనుక ఎక్స్ప్లైనర్ వీడియో పబ్లిష్ అయింది మనకి ఇది మనం జిఎస్ పేపర్ త్రీ ఎంప్లాయ్మెంట్ అండర్లో అయితే మనం స్టడీ చేయాలి ఓకే ఎస్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు వీడియోలో ఈ ఆర్టికల్స్ అన్నిటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ బోత్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ ఎస్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనం అయితే కనుక చదువుకోవాలి ఓకే లెటర్ స్టార్ట్ విత్ ద డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ బట్ బిఫోర్ స్టార్టింగ్ ద డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఫ్రెండ్స్ సో ఏంటి అని అంటే జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్సెస్ అయితే కనుక మనకి లైవ్ ప్లస్ రికార్డెడ్ కోర్స్ అయితే కనుక మనకి రన్ అవుతుంది సో దీనికి మనకి ఫీ వచ్చేసి మనం ఛార్జ్ చేసేటువంటిది థర్టీ రూపీస్ ఓకే ద డిస్కౌంట్ మనం దీన్ని ట్వంటీ ఫోర్ థౌజండ్ రూపీస్కి దీన్ని మనం ఆఫర్ అయితే చేస్తున్నాము ఈ కోర్సు మీకు ఏంటి అని అంటే కనుక లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది అన్లైక్ ద అదర్ ఇన్స్టిట్యూట్స్ అండ్ లైక్ దదర్ ఇన్స్టిట్యూట్స్ లైక్ విచ్ ఆఫర్ ఓన్లీ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ప్రోగ్రామ్స్ మనం ఏంటి అని అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట సో ఈ ఫీ వచ్చేసి మనకి రెడ్యూస్డ్ ఫీ వచ్చేసి ఓన్లీ వ్యాలిడ్ అప్టిల్ థర్టీ ఫస్ట్ జూలై వరకు మాత్రమే ఫ్రెండ్స్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే కనుక మన యొక్క టీం మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అయితే చేస్తారు సో సో దట్ యూ కెన్ జాయిన్ ఇన్ దిస్ పర్టికులర్ కోర్స్ సిమిలర్లీ జిఎస్ పేపర్స్ ఎంత ఇంపార్టెంటో మెయిన్స్ పర్పెక్టివ్లో ఆప్షనల్ పేపర్స్ కూడా మనకి అంతే ఇంపార్టెంట్ సో దా అది గుర్తించ మనం ఏంటి అని అంటే అన్ని పాపులర్ ఆప్షనల్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ షో షో ఆన్థ్రో తెలుగు లిటరేచర్ మొత్తం అన్ని పాపులర్ లిటర్ ఆప్షనల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఇవి కూడా మనకి లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే ఉంటాయి సో ఫీ వచ్చేసి థర్టీ థౌసండ్ రూపీస్ మనం ఛార్జ్ చేసేటువంటిది బట్ యాజ్ ఎ డిస్కౌంటెడ్ ప్రైస్గా మనం దీన్ని ట్వంటీ థౌసండ్ రూపీస్కి ఆఫర్ అయితే చేస్తున్నాము యాజ్ ఏ బ్లాక్ బస్టర్ మాన్సూన్ ఆఫర్ కింద ఈ యొక్క కోర్సు మీకు ఇందాకట్లాగే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది అంటే మీరు యూపీఎస్సీ వరల్డ్లో ఉన్నంతవరకు కూడా సో ఈ యొక్క కోర్స్ యొక్క వ్యాలిడిటీ మీకు అయితే ఉంటుంది అండ్ ఈ రెడ్యూస్డ్ ప్రైజ్ ఏదైతే ఉందో అది మనకి థర్టీ ఫస్ట్ జూలై వరకు మాత్రమే మనకి అందుబాటులో ఉంటుంది ఆ తర్వాత ఒరిజినల్ ఫీ అనే ఫీ ఛార్జ్ అనేటువంటిది ఇంప్లిమెంటేషన్లోకి ఉంటుంది అనమాట ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే కనుక మన టీం మీద మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అయితే చేస్తారు మీకు వాట్ ఎవర్ ద ఫర్దర్ ఎంక్వైరీస్ దట్ యూ హ్యావ్ సో దే విల్ ఆల్సో బీ క్లియర్డ్ ఓకే ఎస్ దట్స్ ఇట్ లెట్స్ స్టార్ట్ విత్ ద టూ డేస్ ఎజెండా నావు ప్రపోజ్డ్ యూరోపియన్ యూనియన్ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ ట్యాక్సీ ఈజ్ ఎ ప్రొటెక్షనిస్ట్ మెజర్ ఎకనామిక్ సర్వేలో కూడా మనకి దీని యొక్క దీని గురించి అయితే మెన్షన్ చేశారండి ఎకనామిక్ సర్వేలో కూడా సో దేర్ ఫోర్ దిస్ పర్టికులర్ ట్యాక్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్ బోత్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ ఎస్ మెయిన్స్ పర్స్పెక్టివ్ అనమాట ఏంటి అంటే కనుక సో లైక్ ఇప్పుడు క్యారెక్టర్స్ ఎవరిక్కడ అంటే వీ హ్యావ్ యూరోపియన్ యూనియన్ ఈ ఉంది అనే విషయం అందరికీ తెలుసు కదా యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ పాలసీ ఇనిషియేటివ్ బేసికల్లీ ఒక పాలసీ ఇనీషియేటివ్ అని చెప్పడం కన్నా ఒక ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేశారు ఆ యొక్క ట్యాక్స్ పేరే సీ బామ్ సిబామ్ అంటే కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ మెకానిజం కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అని అర్థం సో ఇది బేసికల్లీ ఏంటి అని అంటే కనుక ఇట్స్ ఏ బార్డర్ ట్యాక్స్ ఆర్ ఏ కార్బన్ ట్యాక్స్ ఇట్స్ ఏ కార్బన్ ట్యాక్స్ సో దేని మీద కార్బన్ ట్యాక్స్ ఇంపోర్ట్ ఇవి వేస్తారట సో యూరోపియన్ యూనియన్ ఇంపోర్ట్స్ మీద అంటే యూరోపియన్ యూనియన్లో ఎవరెవరైతే వేరే ఫారిన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్స్ చేసుకుంటారో సో వాటన్నిటి మీద కూడా ఈ యొక్క ఇంపోర్ట్ ట్యాక్స్ ఉంటుంది అలా లేదంటే ఎక్స్పోర్ట్ ఎవరైతే చేస్తారో వేరే దేశాల నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకున్నాం అనుకోండి సో ఇండియా ఎక్స్పోర్ట్స్ టు యూరోపియన్ యూనియన్ వాటన్నిటి మీద కూడా అన్నిటి మీద కాదు కొన్ని స్పెసిఫిక్ గూడ్స్ మీద ఈ యొక్క కార్బన్ ట్యాక్స్ అనేటువంటిది ఇంపోజ్ అయితే చేస్తారు అని చెప్పేసి ఈ యొక్క కొత్త పాలసీని యూరోపియన్ యూనియన్ వాళ్ళు తీసుకురావడం జరిగింది ఓకే సో దేని మీద ట్యాక్స్ ఇంపోజ్ చేస్తారట ఎనర్జీ ఇంటెన్సివ్ గూడ్స్ అంటారు ఎనర్జీ ఇంటెన్సివ్ గూడ్స్ ఏ గూడ్స్లో అయితే కార్బన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో అలాంటి గూడ్స్ అన్నిటి మీద కూడా ఈ కార్బన్ ట్యాక్స్ని ఇంపోజ్ చేస్తారట ఏ గూడ్స్లో అయితే కార్బన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో ఎనర్జీ ఇంటెన్సివ్ గూడ్స్ ఉంటాయో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టీల్ అల్యూమినియం వీటన్నిటి మీద కూడా వీటిలాంటి కూడా కార్బన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో వాటన్నిటి మీద కూడా ఈ యొక్క కార్బన్ ట్యాక్స్ అనేటువంటిది ఇంపోజ్ అయితే చేస్తారు అని చెప్పి యూరోపియన్ యూనియన్ వాళ్ళు అయితే కనుక ఈ ప్రపోజల్ని అయితే కనుక తీసుకుని రావడం జరిగింది ఈవెన్ ద అదర్ కంట్రీస్ యాస్ యూకే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు కూడా ఈ యొక్క ఇలాంటి సిమిలర్ మెకానిజమ్స్ మీద అయితే కనుక వర్క్ చేస్తున్నారు త్వరలో వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ అని చెప్పి ఎకనామిక్ సర్వే అయితే హైలైట్ చేస్తుందండి దీస్ ఆర్ ఆల్ ద ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ సో ఈ మెజర్స్ మనకి ఏంటి అని అంటే ఇట్ విల్ సిగ్నిఫికెంటలీ ఇంపాక్ట్ ద డెవలపింగ్ కంట్రీస్ ఏవేవైతే వీళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారో మరి ఆ కంట్రీస్ అన్నిటి మీద కూడా సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అయితే కనుక ఉంటుంది అని చెప్పి చాలా ఆర్టికల్స్ మనకి పబ్లిష్ అవుతున్నాయి సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అయితే కనుక ఉంటుంది బికాజ్ ఎందుకని అంటే కనుక ఎందుకని అంటే మనం ఇప్పుడు ఎప్పుడైతే ఇలాంటి గూడ్స్ని మనం ఇప్పుడు యూరోప్కి ఎక్స్పోర్ట్ చేస్తామో వాళ్ళు ఎప్పుడైతే అడిషనల్ కార్బన్ ట్యాక్స్ని ఇంపోజ్ చేస్తారో ద ప్రైజ్ ఆఫ్ ద గూడ్స్ విల్ ఇంక్రీజ్ సో దేర్ బై మనకి ఏంటి అని అంటే యూరోపియన్ యూనియన్ మార్కెట్స్లో మన యొక్క గూడ్స్ ఏమైపోతాయి కాస్ట్లీ అయిపోతాయి దానివల్ల సో కాస్ట్లీ అయిపోవడం వల్ల కాంపిటేటివ్నెస్ అనేటువంటి తగ్గిపోతాయి అనమాట సో దట్ ఈస్ వాట్ ఈస్ ద సో అబ్జెక్టివ్ దాని మూలన ఏంటి అని అంటే డెవలపింగ్ కంట్రీస్ ఏవేవైతే ఉన్నాయో వాటి మీద సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి అండ్ ఇవన్నీ కూడా ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ అని చెప్పి ఎకనామిక్ సర్వే వాళ్ళు అయితే హైలైట్ చేస్తున్నారు సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు వాట్ ఈజ్ సీబామ్ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ఇది ఎవరికి సంబంధించింది అని అడుగుతారు యూరోపియన్ యూనియన్ వాళ్ళ యొక్క పాలసీ ఇనిషియేటివ్ సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ బేసికల్లీ ఎ ట్యాక్స్ దట్ ఈస్ నోన్ యాజ్ కార్బన్ ట్యాక్స్ ఎవరెవరైతే మనకి యూరోపియన్ యూనియన్కి ఎక్స్పోర్ట్ చేస్తారో వాటిలన్నిటిలో కూడా పర్టికులర్లీ ఎనర్జీ ఇంటెన్సివ్ గూడ్స్ అండి మిగతావి కాదు కార్బన్ ఇంటెన్సివ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఈ యొక్క ఎడిషనల్ స్క్రూటనీ ఉంటుంది వాటి మీద ఈ యొక్క కార్బన్ ట్యాక్స్ అనేటువంటి దాన్ని ఇంపోజ్ అయితే చేస్తారు మనం వచ్చేసి మనం ఏంటి అని అంటే కనుక అరౌండ్ ఎయిట్ పాయింట్ టూ బిలియన్ డాలర్ వర్త్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఐరన్ స్టీల్ అండ్ యాజ్ వెల్ యాస్ అల్యూమినియం మనం ఎవరికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము అని అంటే యూరోపియన్ యూనియన్ వాళ్ళకి ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నాం మరి ఇప్పుడు ఎయిట్ పాయింట్ టూ బిలియన్ డాలర్ వర్త్ ప్రొడక్ట్స్ అన్నిటి మీద కూడా మనకి ఒక కార్బన్ ట్యాక్స్ అనేటువంటిది ఇంపోజ్ చేస్తారు సో దట్ విల్ ఏ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ ద అవర్ కంట్రీస్ డొమెస్టిక్ సెక్టర్ మీద వీటి మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే ఉంటుంది అని చెప్పేసి అయితే ఈ ఆర్టికల్లో చెప్పడం అయితే జరుగుతోందండి అదే రాశారు చూడండి ఎకోయింగ్ ద సెంటర్స్ కన్సర్న్స్ ఆన్ ప్రొటెక్షనిజం ద ఎకనామిక్ సర్వే హ్యాజ్ నోటెడ్ దట్ ఇది మనకి ఫస్ట్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి అయితే కనుక ఇది ఇంప్లిమెంటేషన్లోకి రానుంది జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్లోకి నుంచి ఇంప్లిమెంటేషన్లో అయితే రానుంది యూరోపియన్ యూనియన్కి ఎవరెవరైతే ఎక్స్పోర్ట్ చేస్తారో వరకే మనొక కంట్రీయే కాదండి ప్రపంచం మొత్తం అన్ని కంట్రీస్ మీద కూడా ఈ యొక్క ఇదైతే ఉంటుంది ఇదిగో చూడండి సో ఒక్కసారి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ చదివేస్తే కనుక ద ఎకనామిక్ సర్వే హ్యాస్ నోటెడ్ దాట్ ద ఫోర్త్ కమింగ్ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ ట్యాక్స్ మూటెడ్ బై యూరోపియన్ యూనియన్ వెంట ఎగెన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ ద ప్యారిస్ అగ్రిమెంట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ద కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం యాజ్ ఇట్ ఈస్ కాల్డ్ సి బామ్ అంటారని చెప్పాం కదా అదే కదా మనం రాసాం సి బామ్ అని చెప్పి కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం సి బామ్ ఓకే యాజ్ ఇట్ ఈస్ కాల్డ్ దే ఆర్ బేసికల్లీ ద టారిఫ్స్ అంటే నథింగ్ బట్ ట్యాక్సెస్ దట్ విల్ అప్లై ఆన్ వేటి మీద ఎనర్జీ ఇంటెన్సివ్ గూడ్స్ మీద ఇంపోర్టెడ్ ఇన్ దట్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్ యూరోపియన్ యూనియన్లోకి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి అన్ని ఎనర్జీ ఇంటెన్సివ్ గూడ్స్ మీద కూడా ఈ యొక్క కార్బన్ ట్యాక్స్ అనేటువంటిది విధించబడుతుంది ఓకే దిస్ ఇస్ టు ఎన్ష్యూర్ దట్ లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఐరన్ కన్స్యూమ్ ఎనార్మస్ ఆర్ నాట్ అటే కాంపిటేటివ్ డిస్అడ్వాంటేజ్ ఫ్రమ్ ద సిమిలర్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద డెవలపింగ్ కంట్రీస్ హూస్ ఇండస్ట్రీస్ ఆఫ్ పర్మిసబుల్ లెవెల్స్ ఓకే

ద టోటల్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఐరన్ స్టీల్ అండ్ యాజ్ వెల్ యాజ్ అల్యూమినియం మనం తీసుకున్నట్లయితే దాంట్లో ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ ఆఫ్ దీస్ ఎక్స్పోర్ట్స్ మనకి యూరోపియన్ యూనియన్కే మనం పంపిస్తున్నాం అంటే యూరోపియన్ యూనియన్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఆఫ్ అబౌట్ ఎంత ఎయిట్ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ నా ఇప్పుడు ఈ ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ మీద కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సీబామ్ని పాలసీ ఇనిషియేటివ్ని ఇంప్లిమెంట్ చేసి కార్బన్ ట్యాక్స్ అయితే కనుక ఇంపోజ్ చేస్తారు దట్ విల్ బీ ఏ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ అవర్ దిస్ పర్టికులర్ సెక్టార్స్ వీటి యొక్క ప్రొడక్ట్స్ మీద ఆ యొక్క సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్లో మనకి పబ్లిష్ అవ్వడం అయితే జరిగింది ఇది మనకి ఎకనామిక్ సర్వే కూడా దీని గురించి హైలైట్ అయితే చేయడం చేశారు దేర్ బై ఫ్రమ్ ద బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ ఎస్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో రెండు మనకి ఇంపార్టెంట్ అండి సో ఓకే సో దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ రిటర్న్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ వాట్ ఈజ్ సీబామ్ సీ అంటే కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం సీ అంటారు ఫస్ట్ పాయింట్ చూడండి ద సీ ఇస్ ఎ పాలసీ టూల్ అనౌన్స్డ్ బై ద యూరోపియన్ యూనియన్ ఎయిమ్డ్ ఎట్ రెడ్యూసింగ్ ద కార్బన్ ఎమిషన్స్ బై ఎన్ష్యూరింగ్ దట్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు సేమ్ కార్బన్ కాస్ట్స్ యాజ్ ద ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద యూరోపియన్ యూనియన్ సో ఇంపోర్టెడ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా సేమ్ కార్బన్ కాస్ట్స్కి అంటే కార్బన్ ట్యాక్స్ ఇంపోజ్ చేయడం సో దట్ డొమెస్టిక్గా ఉన్నటువంటి ప్రొడక్ట్స్కి ఏవైతే మనం వెళ్ళి ట్యాక్సెస్ ఇంపోజ్ చేస్తారో అలాగే అలాంటి సిమిలర్ మెకానిజంని ఇంప్లిమెంట్ చేయటం వీళ్ళ యొక్క ఆలోచన దీస్ ఆర్ ద టారిఫ్స్ దట్ విల్ అప్లై ఆన్ ద ఎనర్జీ ఇంటెన్సివ్ గుడ్స్ దట్ ఈస్ మోర్ కార్బన్ కంటెంట్ ఎనర్జీ ఇంటెన్సివ్ గుడ్స్ అంటే ఇంపోర్టెడ్ ఇన్ టు దట్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్ అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ మీకు ఖచ్చితంగా తెలియాల్సింది ఏంటి అని అంటే కనుక ఫిట్ ఫర్ ఫిఫ్టీ ఫైవ్ అనే ఒక ప్యాకేజ్ ఉందండి ఫిట్ ఫర్ ఫిఫ్టీ ఫైవ్ ఇన్ ట్వంటీ థర్టీ ప్యాకేజ్ సో ఈ ప్యాకేజ్ కూడా మనకి ఏంటి అని అంటే యూరోపియన్ యూనియన్ వాళ్ళదే అనమాట ఫిట్ ఫర్ ఫిఫ్టీ ఫైవ్ ఇన్ ట్వంటీ థర్టీ ప్యాకేజ్ విచ్ ఇస్ బేసికలీ ద యూరోపియన్ యూనియన్స్ ప్లాన్ టు రిడ్యూస్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ బై అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ బై ట్వంటీ థర్టీ సో ఫిట్ ఫర్ ఫిఫ్టీ ఫైవ్ ఇన్ ట్వంటీ థర్టీ అంటే అర్థం ఏంటి అని అంటే బై ద ఇయర్ ట్వంటీ థర్టీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని రిడ్యూస్ చేస్తాము అని చెప్పేసి ఒక టార్గెట్ అయితే యూరోపియన్ యూనియన్ వాళ్ళు అయితే పెట్టుకోవడం జరిగింది సో అందుకని చెప్పేసి ఏంటి అని అంటే కనుక సీబామ్ అనేటువంటిది కూడా మనకి ఈ ప్యాకేజ్ మనకి మనకైతే వాట్ ఈజ్ సీబామ్ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ఈజ్ ఆఫెన్స్ ఇన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ అని అడుగుతారు లేకపోతే సో ఫిట్ ఫర్ ఫిఫ్టీ ఫైవ్ ఇన్ ట్వంటీ థర్టీ ప్యాకేజ్ ఈజ్ ఆఫెన్స్ ఇన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ ఎవరి ప్యాకేజ్ని అడాప్ట్ చేసుకున్నారు అని చెప్పి మనకి అడగడం కూడా జరుగుతుంది అనమాట ఓకే సో దేర్ ఫోర్ ఈ యొక్క సీబామ్ అనేటువంటి ఇనిషియేటివ్ ఏదైతే ఉందో మనకి అది అండర్లోకి ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ఫిట్ ఫర్ ఫిఫ్టీ ఫైవ్ ఇన్ ట్వంటీ థర్టీ ప్యాకేజ్ అండర్లోకి అనమాట సీబామ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు కమింగ్ టు ఫోర్స్ ఆన్ జాన్వరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సో దట్ ఈస్ ద నెక్స్ట్ ఇయర్ కాకుండా ఆ నెక్స్ట్ ఇయర్ మనకి జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి మనకి సీబామ్ అనేటువంటిది ఫోర్స్లోకి లోకి అయితే వస్తుంది ఫోర్స్లోకి లోకి వచ్చినప్పుడు మన కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్ చేసేటువంటి ట్వంటీ సెవెన్ ఆఫ్ గూడ్స్ అన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఓకే దాని మీద ఈ సీబామ్ని ఇంపోజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇండియా ఈజ్ అమాంగ్ ద టాప్ ఎయిట్ కంట్రీస్ దట్ విల్ బి యాడ్వర్స్లీ ఎఫెక్టెడ్ బై దిస్ సీబామ్ యాజ్ పర్ ద గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ రిపోర్ట్ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ రిపోర్ట్ వాళ్ళు అయితే కనుక ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ పబ్లిష్ చేశారు సో ఈ యొక్క రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే కనుక అవుట్ ఆఫ్ ద టోటల్ డెవలపింగ్ కంట్రీస్ అనేది తీసుకుంటే కనుక ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద టాప్ ఎయిట్ కంట్రీస్ దట్ విల్ అడ్వర్స్లీ ఎఫెక్ట్ దీస్ థింగ్స్ అండ్ ఇన్ ట్వంటీ ట్వంటీ టూ ఒకసారి స్టాటిస్టిక్ మాట్లాడుకుంటే కనుక ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ ఆఫ్ ద ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఐరన్ స్టీల్ అండ్ అల్యూమినియం ప్రొడక్ట్స్ వర్త్ ఎయిట్ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ వెంట టు దట్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్ సో దేర్ ఫోర్ మనం ఇంకొక ఇది ఇది మనం ఎక్స్ట్రా పొలెట్ చేస్తే కనుక ఈవెన్ బై ద నెక్స్ట్ ఇయర్ ఆర్ బై నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైతే ఫోర్స్లోకి వస్తుందో ఇంచుమించుగా మనము ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ ఆఫ్ ద గుడ్స్ మనమైతే కనుక లైక్ ఐరన్ స్టీల్ అండ్ యాజ్ వెల్ ఆస్ అల్యూమినియం ప్రొడక్ట్స్ అయితే కనుక యూరోపియన్ యూనియన్ వాళ్ళకి ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నామో సో ఇవన్నీ కూడా మనకి ఇట్ కమ్స్ అంటర్ ద అడిషనల్ స్క్రూటనీ ఆఫ్ ద సీబామ్ దట్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్ ఇంకొకసారి రివైజ్ చేసేస్తే దీన్ని సో యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ పాలసీ ఇనిషియేటివ్ని తీసుకున్నారు ఆ పాలసీ ఇనిషియేటివ్ పేరే సీబామ్ సిబామ్ అంటే కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అది సింపుల్గా ఇంత సీబామ్ అని చెప్పలేకపోతే కనుక బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలంటే మంచి సింపుల్గా కార్బన్ ట్యాక్స్ అంటారు ఈ కార్బన్ ట్యాక్స్ దేని మీద ఇంపోజ్ చేస్తారంట యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఏవేవైతే వాళ్ళ కంట్రీలోకి ఎనర్జీ ఇంటెన్సివ్ సెక్టార్స్ గూడ్స్ ఏవైతే ఉంటాయో ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటారో వాటి అలాంటి గూడ్స్ అన్నిటి మీద కూడా మనకి ఈ యొక్క కార్బన్ ట్యాక్స్ని ఇంపోజ్ అయితే చేస్తారు

మెజర్స్ సో దేర్ ఇక్కడ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ దిస్ ఇనిషియేటివ్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ ఇట్ ఇంపాక్ట్స్ ద ఇండియా డెవలపింగ్ వరల్డ్ అండ్ పర్టికులర్లీ ఇండియా స్పెసిఫికల్లీ మనం ఇండియా ఎంత ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నామో సో ఎంత ఇంపాక్ట్ పడవచ్చు మన మీద అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఇక్కడ ఈ ఆర్టికల్లో డిస్కస్ అయితే చేసామండి సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఎస్ లెట్స్ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్ India has shifted to women-led development. రాదర్ దాన్ విమెన్ డెవలప్మెంట్ కాకుండా విమెన్ లెడ్ డెవలప్మెంట్కి మనం షిఫ్ట్ అయ్యాము అని చెప్పేసి ఏంటి అని అంటే కనుక ఎకనామిక్ సర్వే అయితే హైలైట్ చేస్తుందండి అంటే ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేటువంటిది ఎలా పెరిగింది జనదాన్ అకౌంట్స్ ఎట్లా పెరిగాయి సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్స్ ఫర్ ద ఉమెన్ ఎలా ఇంక్రీజ్ అయ్యాయి మొత్తం రకరకాల పాయింట్స్ అన్నీ కూడా దీంట్లో మనకి మెన్షన్ అయితే చేశారు సో దీన్ని ఏంటి అని అంటే సింపుల్గా బ్రేక్ డౌన్ చేసి పాయింట్ బై పాయింట్ విత్ సైడ్ హెడ్డింగ్స్ మనం అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది చూడండి కీ ఫైండింగ్స్ ఫ్రమ్ ఎకనామిక్ సర్వే అని చెప్పేసి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దీని గురించి మాట్లాడుతున్నారు అని అంటే కనుక ఇంక్రీజ్ ఇన్ బడ్జెటరీ అలొకేషన్స్ ఆల్ దీస్ ఆర్ అబ్జర్వేషన్స్ ఆర్ ఫ్రమ్ ద ఎకనామిక్ సర్వే ఓన్లీ ఎకనామిక్ సర్వే వాళ్ళు ఈ పర్టికులర్ ఆర్టికల్లో వాళ్ళ యొక్క అబ్జర్వేషన్స్ అన్నీ కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఓకే సో ద ఫస్ట్ పాయింట్ ఏంటి ఇంక్రీజ్ ఇన్ బడ్జెటరీ అలొకేషన్ The chief economic advisor stated that there has been an about 218 percentage increase in the budgetary allocation for the schemes for the welfare and as well as empowerment of women. So, for the empowerment of women, for the welfare and empowerment of women, so the budgetary allocations have been increased. బై అబౌట్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ పర్సెంటేజ్ అని చెప్పేసి మనకి సో దట్ షోస్ ద కమిట్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ టువార్డ్స్ ద సో ద వెల్ఫేర్ అండ్ యాజ్ వెల్ ఎస్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ అనేటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ని మనకి ఎకనామిక్ సర్వే హైలైట్ చేస్తుందండి సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంక్రీజ్డ్ షేర్ ఆఫ్ జెండర్ బడ్జెట్ ఇన్ ద యూనియన్ బడ్జెట్ జెండర్ బడ్జెటింగ్ అంటారు జెండర్ బడ్జెటింగ్ అంటే ఇన్ ఆర్డర్ టు అడ్రస్ ద జెండర్ గ్యాప్ సో ద బిట్వీన్ ద మెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ విమెన్ సో ద మెన్కి ఎన్ని బెనిఫిట్స్ అయితే రీచ్ అవుతున్నాయి విమెన్కి కూడా అన్ని బెనిఫిట్స్ రీచ్ అవ్వాలి సో ప్రతి మినిస్ట్రీ ప్రతి డిపార్ట్మెంటు కూడా వాళ్ళ యొక్క పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రోగ్రామ్స్ అండ్ దలకేషన్స్ అనేటువంటివి ఈ యొక్క జెండర్ పర్స్పెక్టివ్ని మనకేంటి అని అంటే కన్సిడరేషన్లోకి తీసుకోవాలి అనేటువంటిది ఈ యొక్క జెండర్ బడ్జెటింగ్ అండి సో ద Gender budgeting share the share of the gender budget in the total union budget has increased to about 6.5% in the financial year 2025, the highest since the introduction of gender budget scheme in the financial year 2006. So total overall union budget low around 6.5% is completely associated with that of the reducing the gender gap between the men and as well as women. So this gender gap ki used Chase 23 many gender budgeting. ంగ్ అంటేది దిస్ షోస్ దట్ ఇండియా ఈజ్ షిఫ్టింగ్ ఫ్రమ్ ద విమెన్స్ డెవలప్మెంట్ టు విమెన్ లెడ్ డెవలప్మెంట్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ మనకి ఎకనామిక్ సర్వే అయితే ఐడెంటిఫై చేశారండి ఫస్ట్ వన్ ఏంటి బడ్జెటరీ అలకేషన్ ఇంక్రీజ్డ్ బడ్జెటరీ అలకేషన్ ఫర్ ద వెల్ఫేర్ అండ్ యాజ్ వెల్ ఎస్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ సెకండ్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటి మనకి ఇట్ ఈస్ బేసికల్లీ దంక్రీజడ్ షేర్ ఆఫ్ ద జెండర్ బడ్జెట్ ఇన్ ద యూనియన్ బడ్జెట్ అండ్ ద థర్డ్ వన్ సో దేర్ వాజ్ ఎన్ ఇంపార్టెంట్ స్కీమ్ కాల్డ్ యాజ్ ప్రధానమంత్రి కౌశల్ వికాస యోజన అని చెప్పేసి మనకు ఒక ఇంపార్టెంట్ స్కీమ్ ఉందండి ఓకే సో ప్రధానమంత్రి కౌశల్ వికాస యోజన అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ స్కీమ్ ఉంది మనకి ప్రధానమంత్రి కౌశల్ వికాస యోజన ఈ స్కీమ్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక జస్ట్ మినిట్ ఎస్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అని చెప్పేసి మనకి ఈ స్కీమ్ని టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అయితే కనుక లాంచ్ చేయడం అయితే జరిగిందండి ఈ స్కీమ్ని ఇట్ ఈస్ ద లార్జెస్ట్ స్కిల్ సర్టిఫికేషన్ స్కీమ్గా మనం కూడా కన్సిడర్ చేస్తాం అనమాట లార్జెస్ట్ స్కిల్ సర్టిఫికేషన్ స్కీమ్ సర్టిఫికేషన్ స్కిల్ సర్టిఫికేషన్ సో స్కీమ్ అంటాం కదా ఇట్ ఈస్ ద లార్జెస్ట్ స్కిల్ సర్టిఫికేషన్ స్కీమ్ అంటారు అండ్ వచ్చేసి మనకి ఈ దీంట్లో మనకి ఏం ప్రొవైడ్ చేస్తారు అని అంటే కనుక టూ ప్రమోట్ ద స్కిల్ డెవలప్మెంట్ ఇన్ అవర్ కంట్రీ టు ప్రమోట్ ద స్కిల్ డెవలప్మెంట్ ఇన్ అవర్ కంట్రీ బై ప్రొవైడింగ్ ద ఇన్ అవర్ కంట్రీ బై ప్రొవైడింగ్ ద షార్ట్ టర్మ్ ట్రైనింగ్స్ సో షార్ట్ టర్మ్ స్కిల్ ట్రైనింగ్స్ అనేటువంటివి వీళ్ళు ఏంటి అని అంటే కనుక సో దా ప్రొవైడ్ అయితే చేస్తారు ఫ్రీ ఫ్రీ షార్ట్ టర్మ్ డ్యూరేషన్ షార్ట్ డ్యూరేషన్ స్కిల్ ట్రైనింగ్ షార్ట్ డ్యూరేషన్ స్కిల్ ట్రైనింగ్ అనేటువంటిది వీళ్ళు అయితే కనుక ప్రొవైడ్ చేస్తారట సో దట్ ఈస్ వాట్ ఈస్ సో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ స్కీమ్ అండి మనకి సో ఈ స్కీమ్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ స్కీమ్ ఈస్ కన్సర్డ్ చూడండి ద నెంబర్ ఆఫ్ ఉమెన్ హూ ఆర్ ట్రైన్డ్ అండర్ దిస్ పర్టికులర్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన హ్యాస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ ఫార్టీ టూ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ టు ఫిఫ్టీ టూ పాయింట్ త్రీ పర్సెంటేజ్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సో ద నెంబర్ ఆఫ్ ఉమెన్ హూ ఆర్ బీంగ్ ద ట్రైనింగ్స్ ద షార్ట్ టర్మ్ ట్రైనింగ్స్ సో ద వాళ్ళ యొక్క స్కిల్ అప్డేట్ చేయడం యొక్క పర్సంటేజ్ కూడా ద నెంబర్ ఆఫ్ విమెన్ హూ ఆర్ ట్రైన్ అండర్ దిస్ పర్టికులర్ స్కీమ్ హ్యావ్ ఆల్సో బీన్ ఇంక్రీజ్డ్ అని చెప్పి ఎకనామిక్ సర్వే అయితే ఐడెంటిఫై హైలైట్ చేస్తున్నారు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంక్రీజ్డ్ విమెన్ బెనిఫిషరీస్ అండర్ ద జన శిక్షాన్ సంస్థాన్ జేఎస్ఎస్ అని చెప్పేసి ఒక స్కీమ్ ఉందండి మనకి ఓకే ఈ స్కీమ్ వచ్చేసి మనకి జన శిక్షణ సంస్థాన్ అని చెప్పేసి మనకి ఇది లైక్ వేబ్యాక్ ఇప్పుడు మనకి ఇప్పుడు నైన్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్లోనే మనకి ఈ స్కీమ్ని అయితే కనుక లాంచ్ చేశారు సో లైక్ ఇన్ ద నేమ్ ఆఫ్ శ్రామిక్ అని చెప్పేసి ఆ తర్వాత రెండు వేల సంవత్సరంలో టూ థౌజండ్ ఇయర్లో మనకి ఈ యొక్క స్కీమ్ని జనశిక్షాన్ సంస్థాన్ అని చెప్పేసి పెట్టడం జరిగింది ఇది మనకి ఎన్జిఓస్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ రన్ చేసేటువంటి స్కీమ్ అండి ఇది ఈ స్కీమ్లో మనకి ఏంటి అని అంటే ఒకేషనల్ ట్రైనింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారనమాట పర్టికులర్లీ టు ద సో ద లోయర్ లెవెల్ పాపులేషన్ నా ఇల్లిటరేట్ పీపుల్ సో షెడ్యూల్ కా షెడ్యూల్ ట్రైబ్స్ సోకే వీళ్ళందరికీ కూడా మనకి ఏంటి అని అంటే ఒకేషనల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి సో సర్టిఫికేట్స్ని కూడా వీళ్ళు అయితే అవార్డ్ అయితే చేస్తారు యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ జన సంస్థాన్ స్కీమ్ ఈ యొక్క జన శిక్షణ సంస్థాన్ స్కీమ్ అండర్లో మీరు చూసినట్లయితే కనుక అండర్ దిస్ జన శిక్షణ సంస్థాన్ స్కీమ్ విమెన్ కన్స్టిట్యూటెడ్ అబౌట్ ఎయిటీ టూ పర్సెంటేజ్ ఆఫ్ ద టోటల్ బెనిఫిషరీస్ సో అవుట్ ఆఫ్ ద టోటల్ బెనిఫిషరీస్ అరౌండ్ ఎయిటీ టూ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ బెనిఫిషరీస్ అయితే మనకి ఈ స్కీమ్ అండర్లో వీళ్ళు బెనిఫిట్ అయితే అయ్యారు అని చెప్పి ఎకనామిక్ సర్వే హైలైట్ చేస్తుందండి దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ద మోర్ అండ్ మోర్ వర్క్ ఫోర్స్ విమెన్ వర్క్ ఫోర్స్ అయితే కనుక వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ ఇన్ ద ఎకానమీ అయితే ఇంక్రీజ్ అయ్యింది పర్టికులర్లీ రూరల్ ఎకానమీ రూరల్ విమెన్ యొక్క కంట్రిబ్యూషన్ అయితే కనుక

అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ని ప్రమోట్ చేయడానికి వీ హ్యావ్ ఎన్ ఇంపార్టెంట్ స్కీమ్ కాల్డర్స్ ప్రధానమంత్రి జనధాన్ యోజన అని చెప్పేసి ఉంది కదా అండర్ దిస్ స్కీమ్ అరౌండ్ ఫిఫ్టీ టూ క్రోర్ బ్యాంక్ అకౌంట్స్ విచ్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అకౌంట్ హోల్డర్స్ వర్ ఉమెన్ యాజ్ ఆఫ్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ని ప్రమోట్ చేయడానికి ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ఉండాలి అని అంటే వాళ్ళకంటూ సో ఫిక్స్డ్ బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి కదా సో కాబట్టి ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ దాట్ మనకి ఏంటి అని అంటే కనుక ప్రధానమంత్రి జనధాన యోజన స్కీమ్ అండర్లో మనకి ఇప్పటికీ ఫిఫ్టీ టూ పాయింట్ త్రీ క్రోర్ బ్యాంక్ అకౌంట్స్ని అయితే కనుక ఓపెన్ చేశారట అండి అవుట్ ఆఫ్ దెమ్ అవుట్ ఆఫ్ దెమ్ అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అకౌంట్ హోల్డర్స్ వర్ యాక్చువల్లీ ఉమెన్ యాజ్ ఆఫ్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ దిస్ వాజ్ ద అందర్ ఇంపార్టెంట్ అప్డేట్ ఫ్రమ్ ద ఎకనామిక్ సర్వే ఫైండింగ్ ఫ్రమ్ ద ఎకనామిక్ సర్వే అనమాట సో దెన్ ఒక కొత్త సెక్టార్ గురించి అంటే కేర్ సెక్టార్ లైక్ ప్రొవైడింగ్ ద పర్సనలైజ్డ్ కేర్ సర్వీసెస్ సో టు చిల్డ్రన్ ఎల్డర్లీ పాపులేషన్ టు డిజేబుల్డ్ పాపులేషన్ వీళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి పర్సనలైజ్డ్ కేర్ ప్రొవైడ్ చేయడం దిస్ కేర్ సర్వీసెస్ సెక్టార్ అనేటువంటిది డెఫినెట్లీ సో ఇట్విల్ బి బూమ్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ డౌన్ ద లో అని చెప్పి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా దాన్ని అయితే ఐడెంటిఫై చేశారు దీన్నే ఎకనామిక్ సర్వే కూడా పాయింట్అవుట్ చేసింది సో ఈ యొక్క కేర్ సెక్టార్లో మనకి ఒక విమెన్ కంట్రిబ్యూషన్ అనేటువంటిది డెఫినెట్గా చాలా ఎక్కువ ఉంటుంది దీని మూలన మనకి ఏంటి అంటే వాళ్ళ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం సో దే విల్ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ దేర్ బై ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అయితే కనుక ఉంటుంది అని చెప్పి ఎకనామిక్స్ సర్వే కూడా హైలైట్ చేయడం జరుగుతుందండి పొటెన్షియల్ ఆఫ్ ద కేర్ సెక్టార్ అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ద కేర్ సెక్టార్ ఇస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టార్స్ గ్లోబల్లీ అండ్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద కేర్ సర్వీసెస్ సెక్టార్ ఆర్ ఎస్టిమేటెడ్ టు జరౌండ్ జనరేట్ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ మిలియన్ జాబ్స్ గ్లోబల్లీ బై ద ఇయర్ ట్వంటీ థర్టీ సో బై ద ఇయర్ ట్వంటీ థర్టీ ఈ యొక్క కేర్ సర్వీసెస్ అనమాట అంటే పర్సనలైజ్డ్ కేర్ సర్వీసెస్ టు సో ద విమన్ పర్టికులర్లీ టు చిల్డ్రన్ ఎల్డర్లీ పాపులేషన్ సోకేషన్ ఇల్ హెల్త్ పీపుల్ సో ఇలా ఆరోగ్యం బాగాలేని వాళ్ళు వీళ్ళందరికీ కూడా పర్సనలైజ్డ్ కేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం అనేటువంటి సెక్టార్ డెఫినెట్గా సో ద డౌన్ ద లైన్స్లో ఇట్ బీ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టార్ అని చెప్పి మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు రికగ్నైజ్ చేస్తున్నారు అని చెప్పేసి మనకి ఎకనామిక్ సర్వే వాళ్ళు అయితే కోట్ చేయడం జరుగుతుంది అనమాట సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ సో బై అబ్జర్వింగ్ ఆల్ దీస్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఎకనామిక్ సర్వేస్ సేయింగ్ దట్ విమెన్స్ డెవలప్మెంట్ నుంచి విమెన్ లెడ్ డెవలప్మెంట్కి మనం అయితే కనుక షిఫ్ట్ అయ్యాము అని చెప్పేసి చెప్తున్నారు ఒక్కసారి ఈ ఆర్టికల్ని ఏమేమి పాయింట్స్ అనేవి ఒక్కసారి మనం చూసినట్లయితే కనుక సో దట్ ఈస్ ది ఇంపార్టెంట్ ఫైండింగ్స్ దట్ హ్యావ్ బిన్ ఐడెంటిఫైడర్ బడ్జెటరీ ఎలకేషన్స్ అంటే విమెన్ రిలేటెడ్ స్కీమ్స్కి విమెన్ రిలేటెడ్ ఎంపవర్మెంట్కి వెల్ఫేర్ గురించి మనకి ఏంటి అని అంటే కనుక బడ్జెటరీ ఎలకేషన్స్ అయితే కనుక అరౌండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ ఇంక్రీజ్ అయితే ఉంది అని చెప్పి ఎకనామిక్ సర్వే ఐడెంటిఫై చేస్తుంది సెకండ్ వన్ వచ్చేసి జెండర్ బేస్డ్ బడ్జెటింగ్ జెండర్ బడ్జెటింగ్ అంటారు అంటే ఇన్ ఆర్డర్ టు రిడ్యూస్ ద గ్యాప్ బిట్వీన్ దిస్ జెండర్ గ్యాప్ ఏదైతే ఉందో మనకి రెడ్యూస్ చేయడానికి ఈ యొక్క జెండర్ పర్స్పెక్టివ్లో ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ అండ్ యాజ్ వెల్ అస్ మినిస్ట్రీ షుడ్ లుక్ ఇన్ టు దేర్ బడ్జెట్ సో దేర్ బై విద్ లుకింగ్ ఇన్ టు దాట్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ద టోటల్ యూనియన్ బడ్జెట్లో జెండర్ బడ్జెట్కి మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ షేర్ అయితే కనుక ఉంది విచ్ ఇస్ ద హయ్యస్ట్ ఎవరని చెప్పి మనకి ఎకనామిక్ సర్వే హైలైట్ చేస్తుంది దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద షార్ట్ టర్మ్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండర్లో మనకి ఏంటి అని అంటే కనుక బెనిఫిషరీస్ కూడా మనకి ఫార్టీ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ త్రీ పాయింట్ త్రీ ఇంక్రీజ్ అయితే అయ్యారు దెన్ అట్ ద సేమ్ టైం ఇంక్రీజ్డ్ ఉమెన్ బెనిఫిషరీస్ అంటే జన శిక్షణ సంస్థాన్ అంటే వొకేషనల్ ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేయడానికి దీని అండర్లో కూడా మనకి ఏంటి అంటే ఎయిటీ టూ పర్సెంటేజ్ ఆఫ్ ద టోటల్ బెనిఫిషరీస్ ఆర్ యాక్చువల్లీ వమన్ బెనిఫిషరీస్ అండ్ దెన్ ఇంక్రీజ్డ్ ఫీమేల్ రూరల్ విమెన్ వర్ ద డ్రైవింగ్ ఫోర్స్ నౌ బిహైండ్ ద ఇంక్రీజ్డ్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని చెప్పేసి మనకి హైలైట్ అయితే చేస్తుందనమాట ఈ సర్వే లైక్ ఇట్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ దాన్ని Percentage in 2022 23 from 23.3% in 2017 and as well as 18. And then and then financial inclusion. So, financial inclusion promote Pradhanamantri, Janadana Yojana underlook around 52.3 bank accounts. Out of which 55.6% account holders were women as of May 2024. So, then we have a care sector. According to ILO, care sector is one of the fastest growing sectors globally. And the investments in this care service sector are estimated estimated to generate 475 million jobs globally by the year 2030 సో దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి సీబామ్ సిబామ్ అంటే ఏంటి కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటి ఎకనామిక్ సర్వే ఐడెంటిఫై చేసినటువంటి హైలైట్ చేసినటువంటి ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ ఈ అబ్జర్వేషన్స్ అన్నిటినీ కూడా మీరు మెయిన్స్ ఆన్సర్స్లో కూడా మీరు అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్రీజ్డ్ విమెన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కానివ్వండి లేకపోతే ద పొటెన్షియల్ ఆఫ్ ద కేర్ సర్వీసెస్ సెక్టార్ అండ్ దర్ ఫోర్ జన శిక్ష కిసాన్ సంస్థాను ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఇంక్రీజ్డ్ బడ్జెటరీ అలొకేషన్ ఇంక్రీజ్డ్ జెండర్ బడ్జెటింగ్ షేర్ అవుట్ ఆఫ్ ద టోటల్ యూనియన్ బడ్జెట్ ఇలా అన్ని ఆర్టికల్స్ని కూడా మనం ఏంటి అని అంటే కనుక మెన్షన్ అయితే చేయొచ్చు ఎస్ లెట్ అస్ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్ మెంటల్ హెల్త్ ఏ కీ డ్రైవర్ ఆఫ్ ద ఇండివిజువల్ నేషనల్ డెవలప్మెంట్ ఫర్ ద ఫస్ట్ టైం ఎకనామిక్ సర్వే వాళ్ళు ఈ యొక్క మెంటల్ హెల్త్ యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించడం జరిగిందండి గుర్తించి దానికి సంబంధించినటువంటి సిగ్నిఫికెన్స్ ఒకవేళ మెంటల్ హెల్త్ డిజార్డర్స్ వల్ల ఎకానమీ ఎంత కోల్పోతుంది అనేటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఈ సర్వేలో వీళ్ళైతే ఐడెంటిఫై చేయడం జరిగింది అండ్ అలాగనే సో దే ఆల్సో రికమెండెడ్ దాట్ టు స్ట్రెంగ్తన్ ద ఈ యొక్క మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్స్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనము స్ట్రెంగ్తన్ చేయాలి ఓకేనా ఈ యొక్క మెంటల్ హెల్త్ డిజార్డర్స్తో బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మనం ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ టు ప్రొవైడ్ దెమ్ సో ద ఎడిక్వేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అఫోర్డబుల్ ట్రీట్మెంట్స్ని కూడా మనం ప్రొవైడ్ చేయాలి అని చెప్పి ఈ సర్వేలో వీళ్ళు మాట్లాడడం జరిగిందండి ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ హైలైటెడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎకనామిక్ సర్వే ఆన్ మెంటల్ హెల్త్

గ్రాస్ రూట్ లెవెల్లో ఏంటి అని అంటే కనుక ఈ యొక్క స్కీమ్స్ని మనము ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి సర్వే హైలైట్ చేస్తుందండి సర్వే హైలైట్ చేస్తూ ఒక ఇంపార్టెంట్ పాయింట్ని కూడా మాట్లాడారు చూడండి ఇంగ్లీ ద సర్వే స్టేటెడ్ దట్ అకార్డింగ్ టు ద నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే ఎన్ఎంహెచ్ఎస్ అనేటువంటి ఒక సర్వేని కండక్ట్ చేశారు టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ టెన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ అడల్ట్స్ ఇన్ అవర్ కంట్రీ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ మెంటల్ డిజార్డర్స్ ఏదో ఒక టైప్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్ తోటి అరౌండ్ టెన్ పర్సెంటేజ్ ఆఫ్ ద టోటల్ పాపులేషన్ టోటల్ అడల్ట్ పాపులేషన్ మనకి సఫర్ అవుతూ ఉన్నారు అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఈ సర్వే అయితే ఐడెంటిఫై చేసింది అని ఎకనామిక్ సర్వే వాళ్ళు అయితే కోట్ చేయడం జరుగుతుంది దిస్ సర్వే రికమెండెడ్ దాట్ దేర్ షుడ్ బీ ఎ ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ టు యాక్సిలరేట్ ద ఇంప్రూవ్మెంట్స్ విచ్ ఆర్ మేడ్ ఇన్ మెంటల్ హెల్త్ కేర్ ఆన్ గ్రౌండ్ సో దేర్ ఫోర్ మనకి ఏంటి అంటే సర్వే ఏం రికమెండ్ చేస్తుంది అని అంటే కనుక వీ హ్యావ్ టు ఏ ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ నీడ్ టు బీ దేర్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ స్కీమ్స్ అండ్ అలాగనే గవర్నమెంట్ తీసుకున్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఉన్నాయి అని చెప్పేసి వాటిని కూడా మనకి ఎకనామిక్ సర్వే వాళ్ళైతే ఐడెంటిఫై అవుట్ చేయడం అయితే జరుగుతుందండి అండ్ సైకియాట్రిస్ట్స్ యొక్క పర్సంటేజ్ ఎంతమంది ఉండాలి దిస్ ఇనిషియేటివ్స్ ఆల్సో ఇంక్లూడ్ ఎఫర్ట్స్ టు రైజ్ ద నెంబర్ ఆఫ్ సైకియాటిస్ ఫ్రమ్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ పర్ ల్యాక్ పాపులేషన్ టు ట్వంటీ ట్వంటీ వన్ టు డబ్ల్యూహెచ్ఓ నార్మ్ ఆఫ్ ద త్రీ ల్యాక్ త్రీ పర్ ల్యాక్ పాపులేషన్ సో త్రీ సైకియాటిస్ ఫర్ ఎవ్రీ వన్ ల్యాక్ పాపులేషన్కి డబ్ల్యూహెచ్ఓ ప్రిస్క్రైబ్డ్ నార్మ్ కూడా టు రైజ్ ద నెంబర్ ఆఫ్ సో ద గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి ఎఫర్ట్స్ గురించి కూడా మనకి ఏంటంటే సర్వే వాళ్ళు ఐడెంటిఫై అయితే చేయడం జరిగిందండి సో ఒక పక్కన విమెన్ రిలేటెడ్ కంట్రిబ్యూషన్స్ ఏంటి వాటి యొక్క ఫైండింగ్స్ ఏంటి అనేటువంటి చెప్తూ వచ్చారు అండ్ అలాగే ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మెంటల్ హెల్త్ అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ ఈ యొక్క మెంటల్ హెల్త్ డిజార్డర్స్ రావటం వలన మన యొక్క ఎకానమీకి ఎంత లాస్ ఎకానమీకి లాస్ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది ప్రొడక్షన్ తగ్గుతుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే కనుక అవుట్ ఆఫ్ హెల్త్ కేర్ కాస్ట్ పెరిగిపోతాయి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది సో ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ద మల్టిపుల్ కన్సర్న్స్ సో ఇన్ ఆర్డర్ టు అడ్రస్ ఆల్ దీస్ కన్సర్న్స్ ఏం చేయాలి సో గవర్నమెంట్ పెడుతున్నటువంటి ఇంపార్టెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలి అంటూ ఒక రెండు మూడు పాయింట్స్ని కూడా మెన్షన్ చేశారు అండ్ అలాగనే అసలు మన కంట్రీలో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ద అడల్ట్ అడల్ట్స్ సఫర్ అవుతున్నారు ఈ యొక్క మెంటల్ డిజార్డర్స్ వల్ల అనేటువంటిది కూడా మనకి ఈ యొక్క ఆర్టికల్లో మెన్షన్ చేశారు ఎకనామిక్ సర్వే వాళ్ళంటే ఎస్ దిస్ వాజ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యూ హ్యావ్ టు కవర్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ

ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే కనుక సో లెర్నింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్కిల్లింగ్ దే బోత్ నూట్ బీ ఇన్ సింక్ విత్ ఈచ్ అదర్ సో దట్ దట్ మీన్స్ అరౌండ్ మనం చూసినట్లయితే కనుక ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ ఆఫ్ ద ఇండియాస్ గ్రాడ్యుయేట్స్ ఆర్ అన్ఎంప్లాయబుల్ సో దట్ మీన్స్ దే కెనాట్ బి ఎంప్లాయిడ్ దే కెనాట్ బి ఎంప్లాయిడ్ బికాస్ దే డోంట్ హ్యావ్ ద ఎడిక్వేట్ స్కిల్స్ అని చెప్పి మనకి సో ద గవర్నమెంట్ అయితే హైలైట్ చేయడం అయితే జరుగుతోంది సో ఓకే ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఇదే ఇంపార్టెంట్ పాయింట్ ద మార్కింగ్ ద రిలీజ్ Of survey that only 51% of the India's graduates were employable. The survey noted that the median age of India's workforce is 28, and sinking the learning outcomes with the skilling outcomes is the best way to leverage that. సో జాబ్ ప్రాస్పెక్ట్స్ అనేటువంటివి పెరగాలి అని అంటే కనుక లెర్నింగ్ ఈజ్ ఎంత ఇంపార్టెంట్ ద స్కిల్స్ కూడా అంతే ఇంపార్టెంట్ జాబ్ ఓరియంటెడ్ స్కిల్స్ అనేటువంటివి మనకు ప్రొవైడ్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే కనుక సో ఈ యొక్క దీని గురించి లైక్ ఇంకేం పాయింట్ ఇంకోటి మనస్ ఏం చేశారంటే చూడండి ద సర్వే హ్యాస్ ఫ్లాగ్డ్ ఏ కన్సర్న్ దట్ వేరియస్ రిపోర్ట్స్ హ్యావ్ బీన్ హైలైటెడ్ ద గ్యాప్ బిట్వీన్ ద క్లాస్ స్టాండర్డ్ అండ్ ద లెర్నింగ్ లెవెల్ సో అంటే వాళ్ళు చదివేటువంటి స్టాండర్డ్ క్లాస్ స్టాండర్డ్ అండ్ యాజ్ వెల్ అస్ వాళ్ళ యొక్క లెవెల్ ఆఫ్ లెర్నింగ్ లెర్నింగ్ లెవెల్ ఎలా ఉంది అని అంటే కనుక అస్సలు సో దెర్ ఈస్ ఎ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్ అని మాట్లాడుతూ విచ్ హ్యాస్ అండ్ సిన్స్ ద కోవిడ్ ఈ యొక్క కోవిడ్ ప్యాండమిక్ వల్ల మనకి ఏంటి అని అంటే కనుక ఎడ్యుకేషన్ మీద సివియర్ ఇంపాక్ట్ అయితే పడింది అంటూ ఫర్ ఇన్స్టెన్స్ ద కంపారిజన్ విత్ ద నేషనల్ అచీవ్మెంట్ సర్వే టూ థౌజండ్ సెవెంటీన్ స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ అండర్ వెంటే సిగ్నిఫికెంట్ డ్రాప్ ఇన్ ఎన్ఏఎస్ ట్వంటీ ట్వంటీ వన్ క్లాస్ టెన్ స్కోర్స్ డిక్రీజ్డ్ బై థర్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇన్ మ్యాథమెటిక్స్ 18.6 percentage in science. సో ఇక్కడ ఇక్కడ ఇక్కడే ఐడెంటిఫై చేస్తున్నారు అని అంటే కనుక సో ద లెవెల్ ఆఫ్ ద స్టాండర్డ్ ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళ యొక్క లెర్నింగ్ లెవెల్స్ సో వాళ్ళు చదివేటువంటి క్లాస్ రెండిటికి ఉండట్లేదు దెర్ ఇస్ ఎ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ దెమ్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఎకనామిక్ సర్వే ఎడ్యుకేషన్ గురించి హైలైట్ అయితే చేస్తున్నారండి పాయింట్స్ సో వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఈజ్ సో ద లెర్నింగ్ అవుట్కమ్స్ షుడ్ బి ఇన్ విత్ ద స్కిల్లింగ్ అవుట్కమ్స్ సో దే బోత్ నీడ్ టు బీన్ సింక్ విత్ ఈచ్ అదర్ దెన్ ఓన్లీ మనకి ఏంటి అంటే జాబ్ ప్రాస్పెక్ట్స్ అనేటువంటివి పెరుగుతాయి అంటే జాబ్ ఆపర్చునిటీస్ అనేటువంటివి పెరుగుతాయి సో ఇఫ్ యూ సీ దట్ ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ ఆర్ నాట్ ఎంప్లాయబుల్ అనేటువంటి కేటగిరీలో అంత సీరియస్ కన్సర్న్లో మనం ఉన్నాము అని అంటే ఇక్కడికి దేర్ నీడ్ టు బి ఏ చేంజ్ ఇన్ ద వే ఇన్ విచ్ హౌ వీ లుక్ అట్ ద లెర్నింగ్ సో స్కిల్లింగ్ తోటి దాన్ని మనము సో కంబైన్ చేయాలి స్కిల్స్ని నేర్చుకోవాలి స్కిల్స్ని బిల్డ్ చేసుకోవాలి అనేటువంటిది ఇండస్ట్రీ ఓరియెంటెడ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకోవాలి సో నాట్ మేర్ బుక్ ఈస్ లర్నింగ్ ఈజ్ నాట్ ఈజ్ నాట్ సఫిషియెంట్ అని ఎకనామిక్ సర్వే వాళ్ళు అయితే ఎడ్యుకేషన్ గురించి హైలైట్ చేస్తున్నారండి సో వేటి గురించి మాట్లాడుతున్నారు లైక్ ఉమెన్ నాకు సీ సీబామ్ గురించి నేను చెప్పాను మీకు సో కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం గురించి ఏంటి అనేటువంటిది నెక్స్ట్ వచ్చేసి విమెన్స్ డెవలప్మెంట్ టు మెన్ లెడ్ డెవలప్మెంట్ ఏంటి అనేటువంటి ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ చేశాను ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మెంటల్ హెల్త్ గురించి మాట్లాడారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరిగింది అండ్ దాని యొక్క ఫైండింగ్స్ ఏంటి ఇంపార్టెంట్ ఫైండింగ్స్ ఏంటి రికమెండేషన్స్ ఏంటి ఎకనామిక్ సర్వే అండ్ ద ఫోర్త్ వన్ వచ్చేసి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్కి సంబంధించి వీళ్ళు మాట్లాడినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అండి దెన్ కమ్స్

అనేటువంటిది మెయిన్ ఆబ్జెక్టివ్ సో దట్ ఏంటి అని అంటే దే కెన్ బీ సో దే కెన్ గెట్ ద బ్యాంక్ లోన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ఫర్దేర్ ఫర్ దేర్ డెవలప్మెంట్ అనమాట సో దేర్ ఫర్ ఫార్మలైజేషన్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ యాక్సెస్ టు ఫైనాన్స్ సో మరి ఎప్పుడైతే ఇవి ఇన్ఫార్మల్గా ఫంక్షన్ చేస్తూ ఉంటాయో వీళ్ళకి ఎటువంటి బ్యాంక్స్ కూడా ఎటువంటి క్రెడిట్ ఇవ్వవు సో దేర్ ఫోర్ యాక్సెస్ టు ఫైనాన్స్ అనేటువంటిది యాక్సెస్ టు మార్కెట్స్ నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజీ అండ్ డిజిటలైజేషన్ టెక్నాలజీ ఇంత ర్యాపిడ్గా గ్రో అవుతూ ఉన్నా కూడా దేర్ ఆర్ సో

అంటే కనుక ఓవరాల్ ఇండియా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకున్నట్లయితే కనుక అవుట్ ఆఫ్ ఇట్ ఎంఎస్ఎంఎంఎస్ఎంఈ నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి అరౌండ్ థర్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ అండి ఈ పాయింట్ చూడండి యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ద షేర్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఇన్ ఆల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ టూ వర్స్ థర్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ సెకండ్ ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్స్ విషయానికి వచ్చినట్లయితే అకార్డింగ్ టు దైరెక్టరేట్ general of commercial intelligence and statistics the share of exports of MSME specified products in all India exports was 45.7 percentage so therefore monnicaT and antechnica

వన్స్ దీస్ ఛాలెంజెస్ ఆర్ అడ్రస్డ్ దెన్ డెఫినెట్లీ సో ద ఎంఎస్ఎంఈ ప్రొడక్ట్స్ సెక్టార్ విల్ ఆల్సో బీ గ్లోబల్లీ కాంపిటేటివ్ అని చెప్పి మనకి ఎకనామిక్ సర్వే ఎంఎస్ఎంఈస్ గురించి మాట్లాడడం జరుగుతుంది ఎంఎస్ఎంఈస్ గురించి చూసాము ఎడ్యుకేషన్ గురించి చూసాము మెంటల్ హెల్త్ గురించి చూసాము ఇవే ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి సో ఇవే పాయింట్స్ మనం రాయడం జరిగిందండి ఇంపార్టెంట్ సో దట్ మీకు ఎప్పుడైనా తర్వాత చదవడానికి మీకు వీలుగా ఉండడానికి ద ఎకనామిక్ సర్వే షోడ్ దాట్ ఎంఎస్ఎంఈస్ ఆర్ ఫేసింగ్ దాంజింగ్ Changes, like such as formalization access to finance markets technology and digitization infrastructural bottlenecks and as well as the skilling related aspects as per the information available from ministry of statistics and program implementation the share of msmes in all india manufacturing output in financial year 22 was 35.4%

టీ విచ్ ఇస్ మోర్ ప్రిఫరబుల్ సో ట్వంటీ థౌసండ్ రూపీస్ తోటి మనకైతే రావడం అయితే జరుగుతుందండి ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే కనుక మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క టీం మీకు అడ్రస్ అయితే చేస్తారు ఎస్ లెటస్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ఆర్టికల్ అలౌ ద ఫార్మర్స్ టు బెనిఫిట్ ఫ్రమ్ ద హయ్యర్ గ్లోబల్ ప్రైజెస్ సేస్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అగ్రికల్చర్కి సంబంధించి మాట్లాడుతున్నారండి అసలు ఇండియన్ అగ్రికల్చర్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తోంది బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి అనేటువంటిది మాట్లాడుతున్నారు అండ్ అలాగనే వెన్ఎవర్ దేర్ ఆర్ ప్రైజెస్ ఆర్ వెరీ హై గ్లోబల్ ప్రైజెస్ అవి ఎప్పుడైనా పెరిగిపోతున్నప్పుడు విపరీతంగానే లెట్ ద ఫార్మర్స్ టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇంక్రీజ్డ్ ప్రైజెస్ అంతే తప్ప గవర్నమెంట్ అన్నెసెసరీగా ఎక్స్పోర్ట్ బ్యాండ్స్ని అవి ఇంపోజ్ చేయటము ఓకే ఇవేవి కూడా చేయడా చేయొద్దు అంటే ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లోనే చేయండి తప్ప సో ద ఫార్మర్స్కి ఇంక్రీజ్డ్ ప్రైజెస్ యొక్క బెనిఫిట్స్ని కూడా ఇది చేయండి అని చెప్పి మాట్లాడడం జరుగుతోందండి చూడండి ఫార్మర్స్ షుడ్ బి అలౌడ్ టు బెనిఫిట్ ఫ్రమ్ ద హయ్యర్ ఇంటర్నేషనల్ ప్రైజెస్ అండ్ ఫుడ్ ఎక్స్పోర్ట్ బ్యాన్స్ షుడ్ బీ యూజ్డ్ ఓన్లీ అండర్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ హీ ఆల్సో అడ్వైజ్డ్ ద సెంటర్ టు అలౌ ద సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్స్ టు ప్లే అవుట్ బిఫోర్ రెస్పాండింగ్ టు డొమెస్టిక్ సప్లై ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ షుగర్ ప్రైజెస్ రైజ్ కన్జ్యూమర్స్ కెన్ కన్జ్యూమ్ లెస్ ఆఫ్ ఇట్ ఆర్ స్విచ్ టు జాగెరే ఇట్ మే ఈవెన్ బీ ఏ గుడ్ థింగ్ ఫర్ దేర్ హెల్త్ హీ సెడ్ అంటే ఏంటి అంటే ఎప్పుడైనా షుగర్ ప్రైజెస్ అనేటువంటివి పెరిగిపోతున్నప్పుడు ఇమీడియట్గా గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే కనుక సో సప్లైని కంట్రోల్ చేయడానికి ఎక్స్పోర్ట్ బ్యాన్ వేసేస్తారనమాట అంటే ఎవరు ఎక్స్పోర్ట్ చేయకూడదు బికాజ్ ఎందుకంటే డొమెస్టిక్ సప్లై ఎప్పుడైతే మరి తగ్గిపోతుందో అలాంటప్పుడు ఏమవుతుంది సప్లై తగ్గిపోయినప్పుడు డిమాండ్ ఎక్కువ అయిపోతున్నప్పుడు ఇంకా ప్రైజెస్ ఇంకా పెరిగిపోతాయి అంతే కదా సప్లై తగ్గిపోతూ డిమాండ్ ఇంకా ఎక్కువ ఉంటూ ఉంటే మనకి ప్రైజెస్ అనేటువంటివి ఇంకా పెరిగిపోతాయి సో కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది ఎక్స్పోర్ట్ బ్యాన్ ఇంపోజ్ చేస్తారు అంటే ఎవరు కూడా మనకి ఎక్స్పోర్ట్ అయితే చెయ్యకూడదు అని చెప్పేసి ఇప్పుడు ఎకనామిక్ సర్వే ఏం చెప్తుంది అని అంటే కనుక డోంట్ ఇంపోజ్ ఎక్స్పోర్ట్ బ్యాన్స్ ఇన్ దట్ కాంటెక్స్ అలాంటి సిచ్యువేషన్స్లో ఎక్స్పోర్ట్ బ్యాన్స్ని ఇంపోజ్ చేయకండి సో ఈ రియల్లీ కన్జ్యూమర్స్ వాంట్ టు ఒకవేళ ఇంక్రీజ్ అయినటువంటి ప్రైజెస్ కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు లేదా ఆల్టర్నేటివ్కి స్విచ్ అవుతారు అంతే తప్ప మీరు ఇమీడియట్గా ఎక్స్పోర్ట్ బ్యాన్ని ఇంపోజ్ చేసేసి సో ఏవైతే గ్లోబల్ ప్రైజెస్ ఏవైతే పెరుగున్నాయో వాటి యొక్క అడ్వాంటేజ్ని ఫార్మర్స్ తీసుకొనివ్వకుండా చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు సో వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ డోంట్ ఇంపోజ్ ఎక్స్పోర్ట్ బ్యాన్స్ లెట్ ద ఫార్మర్స్ టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద ఇంక్రీజ్డ్ ప్రైజెస్ అని చెప్పి మనకి ఏంటంటే ఎకనామిక్ సర్వే హైలైట్ అయితే చేస్తుందండి ఎస్ క్లియర్ రైట్ ఎస్ సో ఐ హవ్ రిటర్న్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎస్ ఇక్కడ చూడండి ద ఎకనామిక్ సర్వే ఫౌండ్ దాట్ ఇండియన్ అగ్రికల్చర్ ప్రొవైడ్స్

ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో మాత్రమే మీరు ఏంటి అని అంటే కనుక ఈ యొక్క బ్యాన్స్ని ఇంపోజ్ చేయండి ఆర్ఎల్స్ సో లెట్ ద మార్కెట్ ఫ్లో కంటిన్యూస్ సో లెట్ ద ఫార్మర్స్ టేక్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఇంక్రీజ్డ్ గ్లోబల్ ప్రైజెస్ అని చెప్పి మనకి సో చెప్పడం అయితే జరుగుతుందనమాట దిస్ ఇస్ దిస్ ఇస్ ద అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రమ్ ద ఎకనామిక్ సర్వే ఇవాళ ఎకనామిక్ సర్వే ఆర్టికల్స్ అయ్యండి మెయిన్ కానీ ఎస్ లెట్ అస్ గో టు ద నెక్స్ట్ వన్ కన్వర్ యాత్ర రో సుప్రీం కోర్ట్ స్టేజ్ ద ఆర్డర్ ఆన్ ద స్టాల్స్ సో రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క కన్వర యాత్ర అని చెప్పేసి జరుగుతుంది బేసికల్లీ ద పిలిగ్రిమ్స్ ఆఫ్ ద లార్డ్ శివ సో వీళ్ళు ఏంటి అని అంటే కనుక సో దే గో టు డిఫరెంట్ ప్లేసెస్ లైక్ హరిద్వార్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏవైతే నార్థన్ ఇండియాలో ఉన్నాయో మనకి టు ఫెచ్ ద గ్యాంజెస్ రివర్ వాటర్ గ్యాంజెస్ రివర్ వాటర్ని కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటారనమాట ఈ యొక్క కన్వర యాత్ర చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఏంటి అని అంటే రీసెంట్గా ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ఈ గవర్నమెంట్స్ ఏం చేశారు అని అంటే కనుక ఈ కన్వర్ యాత్ర దారిలో వెళ్తూ ఉన్న దారిలో ఏవేవైతే ఫుడ్ స్టాల్స్ ఉంటాయో వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఓనర్స్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయర్స్ అందులో వర్క్ చేసేటువంటి ఎంప్లాయర్స్ వాళ్ళ యొక్క ఐడెంటిటీ అంటే ఈవెన్ దే బిలాంగ్ టు విచ్ పర్టికులర్ కాస్ట్ సో ఐడెంటిటీ రిలీజియన్ ఏంటి కాస్ట్ ఏంటి అనేటువంటివి డిస్ప్లే చేయాలి అని చెప్పేసి మనకైతే చెప్పడం జరిగింది సో ఓకే దెన్ ఇమీడియట్లీ మనకి ఏంటి అని అంటే సుప్రీంకోర్టు ఏం చేశారు అని అంటే కనుక సో నో ఇట్స్ ఇట్స్ స్టేట్ ద ఆర్డర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ గవర్నమెంట్స్ అన్నమాట కావాలంటే మీరు మీరు ఏం మెనూ ప్రొవైడ్ చేస్తున్నారు లైక్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఏమేం ప్రొడక్ట్స్ అనేటువంటిది మీరు మెన్షన్ చేయండి అంతే తప్ప సో కల్చరల్ మీ యొక్క రిలీజియస్ ఐడెంటిటీ లేదా కాస్ట్ ఐడెంటిటీ మీ యొక్క నేమ్స్ అవి ఏవి కూడా మెన్షన్ చేయాల్సినటువంటి ఇది లేదు దాని వలన కమ్యూనల్ టెన్షన్స్ అనేటువంటివి ఇంక్రీజ్ అవుతాయి సో రిలీజియస్ సెంటిమెంట్స్ హ్యాట్ అవుతాయి అని చెప్పి మనకి సుప్రీంకోర్టు ఏం చేసింది అని అంటే సో వాటి మీద స్టే విధించిందండి సో దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఆల్సో సిన్స్ కాంట్రవర్సీ నడుస్తుంది కాబట్టి ఐ థాట్ టు కవర్ దిస్ పర్టికులర్ థింగ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ కింద మనకి ఓకే చూడండి ద సుప్రీం కోర్ట్ ఆన్ మండే ప్రొహిబిటెడ్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద డైరెక్టివ్స్ విచ్ ఆర్ ఇష్యూడ్ బై ఉత్తరప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ రిక్వైరింగ్ ద ఫుడ్ స్టాల్స్ ఎన్ రూట్ అంటే ఆన్ ద వే ద కన్వర్ యాత్ర టు ప్రామినెంట్లీ ఎగ్జిబిట్ ద నేమ్స్ అండ్ అదర్ ఐడెంటిటీ డీటెయిల్స్ ఆఫ్ దేర్ ఓనర్స్ అండ్ యాజ్ వెల్ యాస్ ఎంప్లాయీస్ సో ఎవరెవరు ఓనర్స్ పర్టికులర్లీ ఫుడ్ స్టాల్స్ అనమాట ఎవరెవరు ఓనర్స్ ఎవరు వాళ్ళ యొక్క ఐడెంటిటీ ఏంటి అంటే వాళ్ళు ఏ కాస్కి సంబంధించిన వాళ్ళు ఏ రిలీజన్కి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి ఏ బెంచ్ ఆఫ్ జస్టిసెస్ సెడ్ స్టాల్స్ హాకర్స్ వెజిటబుల్స్

లైక్ వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్ డిస్ప్లే చేయండి దట్ ఈస్ ఆల్సో ఫైన్ బట్ హౌ అవర్ నో నీడ్ టు డిస్ప్లే బట్ షుడ్ నాట్ బి కంపెల్డ్ బై పోలీస్ టు డిస్ప్లే ద నేమ్స్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ద కాస్ట్ ఆర్ రిలీజియస్ ఐడెంటిటీ ఆఫ్ ద ఓనర్స్ ఆర్ ద ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ యొక్క ఇది కానివ్వండి లేకపోతే కనుక ఇవేవి కూడా డిస్ప్లే చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి మనకి ఏంటి అని అంటే కనుక సుప్రీంకోర్టు రీసెంట్గా సో ప్రొహిబిట్ అయితే చేసింది దేర్ ఫోర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఇది కూడా మీకు కాంట్రవర్సీ నడుస్తుంది కాబట్టి ఈ యొక్క కన్వర్ యాత్ర గురించి కూడా ఏమైనా క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉంటాయండి ప్రిలిమ్స్లో ఎస్ హియర్ యూ కెన్ సీ ద ఇమేజ్ ఆఫ్ ద కన్వర్ యాత్ర వేర్ పీపుల్ గో అండ్ యాజ్ వెల్ యాజ్ ద కలెక్ట్ ద ఇంపార్టెంట్ గ్యాంజెస్ ఫెచ్ ద గ్యాంజెస్ రివర్ని కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటారనమాట ఇన్ స ఇద సో ఇన్ డెవోషన్ టు లార్డ్ శివ ఎస్ ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు అర్థమవుతున్నాయని అనుకుంటానండి నేను ఆర్టికల్స్ ఇఫ్ దిస్ వాజ్ యువర్ ఫస్ట్ వీడియో ప్లీజ్ ట్రై టు వాచ్ ద అదర్ వీడియోస్ యాజ్ వెల్ ఇన్ ద ఇన్ దిస్ పర్టికులర్ ప్లేలిస్ట్ ఆఫ్ హిందూ న్యూస్ అనాలిసిస్ అండి సో దట్ యూ కమ్ టు నో ద వే హౌ వీ టీచ్ ద థింగ్స్ అయితే హిందూ న్యూస్ పేపర్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి హిందూ న్యూస్ పేపర్ నుంచి మనకి రావడం అయితే కనుక జరుగుతుంది డైరెక్ట్లీ ఆర్ ఇన్ డైరెక్ట్లీ సో దేర్ ఫోర్ యూ షుడ్ నాట్ లీవ్ ఇట్ అట్ ఎనీ కాస్ట్ The other 50% of the UPSC questions comes from the other websites like Press Information Bureau. Then, next one is News on AIR. దెన్ డౌన్ టు ఎర్త్ డౌన్ టు ఎర్త్ అంటారు ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటారు సో ఇలాంటి వెబ్సైట్స్ నుంచి మనకి పబ్లిష్ అయ్యేటువంటి ఆర్టికల్స్ నుంచి ద రెస్ట్ అదర్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే అడగడం అయితే జరుగుతుంది హియర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇక్కడ ఉన్నటువంటి ఫిఫ్టీ పర్సెంట్ మనం ఎలాగో హిందూ న్యూస్ అనాలిసిస్లో అయితే కవర్ చేస్తున్నాము డైలీ ఇక్కడ ఉన్నటువంటి ఫిఫ్టీ పర్సెంటేజ్ని మనకి కవర్ చేయడానికి వీ హ్యావ్ లాంచ్డ్ ఏ డెడికేటెడ్ కోర్స్ కాల్డ్ యాజ్ ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సి అయితే మనం లాంచ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మనకి ఏంటి అని అంటే కనుక మనము డైలీ లైవ్ క్లాసెస్ అయితే ఉంటాయండి ఆల్రెడీ క్లాసెస్ అయితే నడుస్తున్నాయి డైలీ లైవ్ క్లాసెస్ ఉంటాయి ఆల్ బి ద వన్ హూ విల్ టేకప్ దీస్ పర్టికులర్ క్లాసెస్ ఈ క్లాసెస్ నేనే హ్యాండిల్ చేస్తాను సోకే ఈ లైవ్ క్లాసెస్లో మీరు ఏ విధమైనటువంటి డౌట్స్ మీకు ఉన్నా కూడా మీరు నన్ను అక్కడే అడగచ్చు యూ కెన్ క్లియర్ యువర్ డౌట్స్ అండ్ ఇది మనకి బై లింగువల్లో ఉంటుంది బై లింగ్యువల్ అంటే బేసికలీ ద బోత్ తెలుగు అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇంగ్లీష్ ఇన్ కాంబినేషన్లో మనం చెప్పడం అయితే జరుగుతుందండి అండ్ అపార్ట్ ఫ్రమ్ ద క్లాసెస్ మీకు డైలీ వీక్లీ అండ్ మంత్లీ పీడిఎఫ్స్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేయబడతాయి అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ప్రింటెడ్ పీడిఎఫ్స్ వీ విల్ ఆల్సో గివ్ ద క్లాస్ నోట్స్ యాజ్ వెల్ ఇలా క్లాస్లో మనం రాసేరుకునేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అంతటినీ కూడా మనము క్లాస్ నోట్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది లెట్ మీ షో యూ ఎ స్మాల్ శాంపుల్ సో దట్ యూ విల్ అండర్స్టాండ్ లైక్ హౌ ఇట్ విల్ బీ అనేటువంటిది మీకు తెలుస్తుంది ఎస్ ఓకే ఎస్ దిస్ ఎస్ సో ఇక్కడ ఈ విధంగా మనకి 嗯，就这样 సో ఎస్టర్డేస్ కరెక్ట్గా ఇది వాళ్ళ మనకి ఇవాళ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది ఇది మనకి ఏంటి అంటే నిన్ననే మనం కవర్ చేయడం జరిగిందనమాట ఈ యొక్క కార్బన్ బార్డర్ ట్యాక్స్ మెకానిజం అని చెప్పేసి డౌన్ టు ఎర్త్లో పబ్లిష్ అయింది ఈ ఆర్టికల్ సో ఇది మనకి సీబామ్ అంటే ఏంటి డౌన్ టు ఎర్త్లో పబ్లిష్ అయ్యేటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్ అది ఏం హైలైట్ చేస్తోంది డెవలపింగ్ కంట్రీస్ని ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తోంది సో అనేటువంటి పాయింట్స్ అన్ని మనం డిస్కస్ చేయడం జరిగింది అండ్ అలాగే లార్జెస్ట్ కోల్ మైన్స్ టూ లార్జెస్ట్ కోల్ మైన్స్ అయితే కనుక మనకి ఇండియాలో అయితే ఉన్నాయి అనేటువంటి తలదారు ఇంపార్టెంట్ పాయింట్ సో దెన్ ద థర్డ్ ఖేలో ఇండియా కీర్తి ప్రోగ్రామ్ అని చెప్పేసి పెట్టారు దట్ ఈస్ ద ప్రోగ్రామ్ గురించి మీకు తెలియాలి ఇది మనం కవర్ చేసాము నెక్స్ట్ వచ్చేసి కొయిలీషన్ ఫర్ అకాడమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్ అని చెప్పేసి మనకి న్యూస్లో ఉందండి దీన్ని మనం చూడాలి వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటువంటిది సో ఇవన్నీ కూడా మనం ఏంటి అని అంటే నిన్నటి ఇదిలో మనకి కవర్ చేయడం జరిగింది ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆడిట్ ఆఫ్ లోకల్ గవర్నెన్స్ ఐకాల్ అని చెప్పేసి పెట్టారు దీని గురించి మనం స్టడీ చేశాము అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అంటే కనుక ఐవరీ కోస్ట్ వాళ్ళు యుఎన్ వాటర్ కన్వెన్షన్ చెప్పి న్యూసెంట్గా న్యూస్ లో ఉంది సో చూసారా ఇవన్నీ కూడా మనం ఏంటి అంటే దిస్ ఇస్ ద జస్ట్ ఎస్టర్డేస్ క్లాస్ అండి ఇవన్నీ మనం కవర్ చేసినటువంటి పాయింట్స్ అన్నీ కూడా క్లాస్ అంతా అయిపోయిన తర్వాత మనకి నేను ఏంటి అని అంటే కనుక మనకి ఇలా క్విజ్గా కూడా మనం పెట్టడం జరుగుతుంది సో దట్ ఇన్ ఆర్డర్ టు టెస్ట్ యువర్ అండర్స్టాండింగ్ మీకు ఎంతవరకు అర్థమైంది క్లాస్ అనేది తెలియజేయడానికి ఒక టెస్ట్ కూడా మనం పెట్టడం జరుగుతుంది సో ఈ విధంగా మనం ఏంటి అని అంటే కనుక మన యొక్క క్లాస్ అయితే నడుస్తుందండి ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద వే హౌ ఇట్ గో సో అండి అపార్ట్ ఫ్రమ్ దట్ వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ క్విజెస్ని కూడా మనం పెట్టడం జరుగుతుంది సో టు టెస్ట్ యువర్ పెర్ఫార్మెన్స్ ఇయర్లీ కంపైలేషన్ అండ్ రివిజన్ బిఫోర్ ప్రిలిమ్స్ కూడా ఇస్తాం అనమాట ఇది మనకి మనం చార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి టెన్ థౌజండ్ రూపీస్ ఫ్రెండ్స్ బట్ యాజ్ ఏ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్గా మనం దీన్ని ఫైవ్ థౌజండ్ రూపీస్కే మనం దీన్ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నాము ఈ ఫైవ్ థౌజండ్ రూపీస్ నాట్ పర్ మంత్ ఆర్ నాట్ పర్ త్రీ మంత్స్ ఇట్ ఈస్ ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో మనకేంటి అని అంటే కనుక ఈ కోర్స్ అయితే మీకు వస్తుందండి యు ఆర్ పేయింగ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఓన్లీ వన్స్ బట్ యుల్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఫర్ యువర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ సో దట్ మీన్స్ మీరు యూపీఎస్సీ వరల్డ్లో వరకు కూడా మీకు ఏంటంటే ఈ లైవ్ క్లాసెస్ యొక్క బెనిఫిట్స్ క్లాస్ నోట్స్ యొక్క బెనిఫిట్స్ మీరు అయితే కనుక తీసుకోవచ్చు ఎస్ ఫ్రెండ్స్ మనం ఏంటి అని అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డౌన్ టు ఎర్త్ ఇండియన్ ఎక్స్ప్రెస్ వీటి నుంచి మనం అయితే ఆర్టికల్స్ అయితే కవర్ చేస్తాము ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇఫ్ యు ఆర్ రియల్లీ సీరియస్ ఆస్పిరెంట్ ఇఫ్ యూ ఫీల్ దట్ డెఫినెట్లీ దీస్ కోర్సెస్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ దెన్ డెఫినెట్లీ ద గేట్స్ ఆర్ ఓపెన్ ఫర్ యూ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నేను ఒకటైతే చెప్తానండి ఏంటి అని అంటే కనుక ఇఫ్ యూఆర్ ఆల్రెడీ డిటర్మైండ్ టు డూ ఇట్ ఇఫ్ యూ ఫీల్ దట్ దిస్ విల్ బీ రియల్లీ హెల్ప్ఫుల్ బట్ డోంట్ వేస్ట్ ద టైమ్ ఇన్ థింకింగ్ బికాజ్ ఎందుకంటే ఆలోచిస్తూ చేద్దామా వద్దా అని ఆలోచించే లోపలనే మనసు వెళ్ళిపోతాయండి సో దేర్ ఫోర్ ఇఫ్ యూ హవ్ డిటర్మైండ్ ఇఫ్ యూ ఆర్ రియల్లీ అ సీరియస్ ఆస్పిరెంట్ నా ఇట్స్ ద టైమ్ టు యాక్ట్ సో యాక్ట్ యాజ్ సూన్ యాస్ పాసిబుల్ ఓకే సిమిలర్లీ దేర్ వాజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకొకటి ఏంటి అని అంటే కనుక ఇఫ్ యూ ఆర్ ఏ బిగినర్ సో బిగినర్స్ అందరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే ఎన్సీఆర్టీ ఎన్సీఆర్టీస్ని ఫాలో అవ్వండి అని చెప్పేసి సో బట్ కానీ ఏంటంటే చాలామందికి ఎన్సీఆర్టీస్ ఎలా కవర్ చేయాలి అనేటువంటిది తెలియదు ఇన్ ఆర్డర్ టు సాల్వ్ దేర్ ప్రాబ్లం మనకి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అయితే ఉందండి ఫర్ అబ్సల్యూట్ బిగినర్స్కి సో క్లియర్ చక్కగా ఉపయోగపడుతుంది కోర్స్ మనకి ఓకేనా ఇది మనకి క్లాసెస్ సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు మనం అయితే కవర్ చేస్తాం దీంట్లో ఇది కూడా మనకి టెన్ థౌజండ్ రూపీస్ రూపీస ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది ఆఫ్టర్ అ డిస్కౌంట్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మనం ఫైవ్ థౌసండ్ రూపీస్కి దీన్ని ప్రొవైడ్ చేస్తున్నాం ఈ కోర్స్ కూడా మీకు ఏంటి అని అంటే లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు అయితే వస్తుంది ఇక్కడ మీరు కనిపించే స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే కనుక మన యొక్క టీం మీకు ఇంకా దీనికి సంబంధించినటువంటి క్వైరీస్ మిమ్మల్ని అడ్రస్ చేస్తారండి ఓకే ఎస్ దట్స్ ఇట్ నా ద లాస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫర్ టుడే ఏ కేస్ ఫర్ రెగ్యులేటింగ్ దిగ్ బేస్డ్ వర్క్ అని చెప్పేసి మనకైతే కనుక ఒక ఇంపార్టెంట్ ఎక్స్ప్లైనర్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయ్యింది ఎస్ దిస్ వాజ్ లాస్ట్ ఆర్టికల్ అండి ఏ కేస్ ఫర్ రెగ్యులేటింగ్ ద గిగ్ బేస్డ్ వర్క్ కర్ణాటక స డ్రాఫ్ట్ బిల్ ఇంట్రడ్యూసెస్ ద ప్రొవిజన్స్ దట్ మ్యాండేట్ ఫెయిర్ కాంట్రాక్ట్స్ అండ్ ఇన్కమ్ సెక్యూరిటీ ఫర్ ప్లాట్ఫార్మ్ వర్కర్స్ దీస్ ప్రొవిజన్స్ ఇస్ స్ట్రెంగ్ ద పొజిషన్ ఆఫ్ ద వర్కర్స్ హు ఆర్ అట్ ద సేమ్ టైమ్ నాట్ కన్సిడర్డ్ ఎంప్లాయీస్ నార్ దే డూ ది ఎంజాయ్ ద ఫ్రీడమ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ బీయింగ్ ఇండిపెండెంట్ కాంట్రాక్టర్స్ సో దిస్ పర్టికులర్ ఆర్టికల్ మనకి ఏంటి అని అంటే కనుక గిగ్ వర్కర్స్ అంటారండి మనకు తెలిసిన వాళ్ళు లేదు సో ఓకే ఈవెన్ మెజారిటీ మనలో చాలామంది కూడా చేస్తున్న వాళ్ళు అట్లీస్ట్ ఫర్ పార్ట్ టైం అయినా కూడా సో ద గిగ్ వర్కర్స్ ఆర్ బేసికల్లీ గిగ్ వర్కర్స్ ఆర్ ప్లాట్ఫారం బేస్డ్ వర్కర్స్ అంటారు గిగ్ వర్కర్స్ ఆర్ ప్లాట్ఫార్మ్ బేస్డ్ వర్కర్స్ అనేటువంటిది టెర్మ్ ఇక్కడ అంటే ఏంటి అని అంటే కనుక లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓలా ఊబర్ ర్యాపిడో ఓకే దెన్ జొమాటో స్విగ్గీ ఇలాంటి వాటిల్లో వర్క్ చేసేటువంటి పార్ట్నర్స్ అందరూ కూడా మనకి పీపుల్ అందరూ కూడా మనల్ని గిగ్ వర్కర్స్ అని చెప్పేసి అంటారు సో దిస్ ఈస్ బేసికలీ ద గిగ్ వర్కర్స్ గిగ్ బేస్డ్ వర్క్ అంటారనమాట వీళ్ళ గురించి ఈ పర్టికులర్ ఆర్టికల్లో త్రీ ఇంపార్టెంట్ మిత్స్ ఓకేనా అపోహలో అంటే ఏ విధంగా ఈ యొక్క ప్లాట్ఫారం బేస్డ్ వర్కర్స్ వీళ్ళు ఏ విధంగా మిస్లీడింగ్గా ఇది చేస్తున్నారు వాట్ వాట్ ద యాక్చువల్ రియాలిటీ అనేటువంటిది ఆధర్ మనకి ఈ త్రీ మిత్స్ గురించి మాట్లాడుతున్నారండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మిత్ ఏంటి అని అంటే కనుక సో ఈ యొక్క ప్లాట్ఫారం బేస్డ్ అంటే ఈ యొక్క ఓలా ఊబర్ స్విగ్గీ జొమాటోస్ వీళ్ళందరూ కూడా ఏంటి చెప్పేది ఏంటి అని అంటే కనుక అగ్రిగేటర్స్ ఓకేనా అగ్రిగేటర్స్ అందరూ చెప్పేది ఏంటి అని అంటే ఫస్ట్ పాయింట్ మీరు మీకు మీరే బాస్ సో అంతే తప్ప మీరు ఎవరి కింద వర్క్ చేయాల్సినటువంటి అవసరం లేదు యు ఆర్ ద బాస్ టు యూ సో యు ఆర్ అన్ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బాస్ టు యూ అని చెప్పేసి ఫస్ట్ ఇంపార్టెంట్ మిత్ అయితే ప్రమోట్ చేస్తారు యు ఆర్ లైక్ ఏ క్యాప్టెన్ ఆర్ లైక్ ఏ పార్ట్నర్ అని చెప్పేసి మనకి ఏంటిఆర్ అంటే కనుక సో వీళ్ళు ఈ విధంగా ద ఫస్ట్ మిత్ని ప్రమోట్ చేస్తున్నారు అనేటువంటిది గవర్ ఈ ఆర్టికల్ యొక్క ఇదండి ఫస్ట్ చూడండి The first myth that the aggregators sell to entice people towards platform work and to promote the platform work is that they would have no boss and they would be the partners and the captains. సోకే ఎనీథింగ్ బట్ వర్కర్స్ సో బేసికల్లీ సో వీళ్ళని ఈ విధమైనటువంటి ప్రమోట్ చేయడానికి ప్లాట్ఫారం బేస్డ్ వర్క్ని ప్రమోట్ చేయడానికి వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఈ విధమైనటువంటి ఫాల్స్ ఇదిని మనకైతే ప్రమోట్ చేస్తున్నారు ఫస్ట్ ఇంపార్టెంట్ మెత్తది బట్ యాక్చువల్లీ ఇన్ రియాలిటీ మనకి ఏంటి అని అంటే దేర్ ఆర్ డెడికేటెడ్ అల్గారిథమ్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ సో ద లోయర్ లెవెల్ నెట్వర్క్ మేనేజర్స్ హూ ఆర్ దేర్

శాంక్షన్స్ ఆర్ డిలేడ్ వర్క్ విల్ బి ప్రొవైడెడ్ టు దెమ్ సో ఈ విధంగా మనకి ఏంటి అని అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ మిత్ని మనకి అడ్రస్ చేయడం జరుగుతుంది సెకండ్ ఇంపార్టెంట్ మిత్ ఏంటి అని అంటే కనుక మీరు మీకు ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఆర్స్ అంటే మీకు నచ్చినప్పుడు పనిచేయచ్చు లేకపోతే మానేయాలి అనుకుంటే మానేయచ్చు సో ఆ యొక్క ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది మీకు ఉంటుంది సో కాబట్టి మీకు ప్లాట్ఫారం బేస్డ్ వర్క్ అనేటువంటిది మీకు చాలా ఎఫెక్టివ్ ప్లాట్ఫారం చూడండి ద సెకండ్ మిత్ దట్ ఈస్ పర్పెచ్యుయేటెడ్ ఇస్ దాట్ పర్సన్స్ ఎంగేజ్డ్ ఇన్ ద ప్లాట్ఫారం వర్క్ ఎంజాయ్ ఫ్లెక్సిబుల్ వర్క్ అరేంజ్మెంట్ దిస్ అజర్షన్ హ్యాస్ ఎనేబుల్డ్ ద ప్లాట్ఫారమ్స్ టు కీప్ ద గిగ్ బేస్డ్ వర్కర్స్ అవే ఫ్రమ్ ద ప్రొటెక్షన్స్ అండర్ లేబర్ లాస్ సో మీకు ఈ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ వర్క్ ఉండడం అనేటువంటిది చెప్పి వీళ్ళకి ఎటువంటి ప్రొటెక్షన్స్ లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మినిమమ్ వేజెస్ ఓకే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మినిమమ్ వేజెస్ సోషల్ సెక్యూరిటీ అనేటువంటివి ఏవి కూడా వీళ్ళకి ప్రొవైడ్ అయితే కనుక చెయ్యట్లేదనమాట దిస్ వాస్ ద సెకండ్ ఇంపార్టెంట్ మిత్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఆర్దర్ అయితే మాట్లాడుతున్నారు ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి ఆర్ ద బాస్ టు యువర్ సెల్ఫ్ దేర్ వోంట్ బి ఎనీ బాస్ టు యూ అండ్ యు ఆర్ ఎన్ ఇండిపెండెంట్ పీర్ కాంట్రాక్టర్స్ లైక్ ద కెప్టెన్స్ అండ్ యాజ్ వెల్ యాస్ ద పార్ట్నర్స్ అండ్ మీకు ఏంటి అని అంటే బట్ ఇన్ రియాలిటీ

సో మీరు దీన్ని అడిషనల్ ఇన్కమ్ గురించి పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు అని చెప్పేసి బట్ ఇన్ రియాలిటీ చూసినట్లయితే కనుక సో ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మనకి చాలామంది సో ఫుల్ టైమ్ దీని మీద వర్క్ అయితే కనుక చేయడం జరుగుతుంది బికాజ్ ఆఫ్ ప్రొవైడింగ్ ద ఇంకా ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ లేక మనకి ఏంటి అని అంటే చాలామంది ఫైనాన్షియల్ బర్డెన్స్ని తట్టుకోలేక సో ఫుల్ టైమ్గానే ఇది చేస్తున్నారు అంతే తప్ప దిస్ ఈస్ వాట్ ఇస్ ద రియాలిటీ అని చెప్పి మనకి థర్డ్ మిత్ గురించి మాట్లాడుతున్నారండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సో యావరేజ్ డైలీ వర్క్స్ ఫర్ టాక్సీ ట్యాక్సీ డ్రైవర్స్ ఈజ్ ఇంక్రీజింగ్ ఎక్సెస్ ఆఫ్ లెవెన్ అవర్స్ అండ్ టెన్ అవర్స్ ఫర్ డెలివరీ వర్కర్స్ బై మేకింగ్ సోషల్ సెక్యూరిటీ ఏ మ్యాండేటరీ రిక్వైర్మెంట్ ద కర్ణాటక లేక్స్ టేక్స్ ఎ నెసెసరీ స్టెప్ టువర్డ్స్ ఎక్నాలజింగ్ దిస్ ఫ్యాక్ట్ ఫర్ అంబ్రెల్లా దట్ కెన్ అసిస్ట్ వర్కర్స్ త్రూ ఈవెంట్స్ అచ్ హెస్ ఓల్డ్ ఏజ్ డెత్ అండ్ యాజ్ వెల్ ఎస్ హెల్త్ షాక్ ఎక్సట్రా సో దేర్ ఫర్ ఫైనల్లీ త్రీ పాయింట్స్కి మనకి ఏంటి అని అంటే కర్ణాటక గవర్నమెంట్ హ్యాస్ బ్రాట్ ఏ బిల్

వితౌట్ ఎనీ శాంక్షన్స్ వితౌట్ ఎనీ శాంక్షన్స్ వాళ్ళ మీద ఇంపోజ్ చేయకుండా దే హ్యావ్ ఏ రైట్ టు రెఫ్యూజ్ ద వర్క్ అని చెప్పేసి కొత్త ప్రొవిజన్స్ అన్నీ కూడా మనకి ఏంటి అంటే కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళైతే బిల్ అయితే తీసుకురావడం జరిగింది సో దెర్ ఈస్ ఏ డైర్ నీడ్ టు రెగ్యులేట్ దిస్ పర్టికులర్ డిగ్ గిగ్ బేస్డ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ప్లాట్ఫామ్ బేస్డ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత సో ఎంతగానో ఉంది గవర్నమెంట్స్ మీద సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి ఏంటి అంటే కనుక లేబర్ కోడ్స్ని ఫోర్ లేబర్ కోడ్స్ని తీసుకొచ్చారు దాంట్లో ఓన్లీ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీలో మాత్రమే వీళ్ళ గురించి మెన్షన్ చేశారు తప్ప మిగతా త్రీ కోట్స్లో కూడా వీళ్ళ గురించి మెన్షన్ అయితే చేయలేదు స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ టేకింగ్ దిస్ పర్టికులర్ ఇనిషియేటివ్ ఫార్వర్డ్ బై రెగ్యులేటింగ్ దిస్ పర్టికులర్ గిగ్ బేస్డ్ వర్క్స్ అని చెప్పి మనకి ఏంటంటే ఈ పర్టికులర్ ఇది చెప్పడం జరుగుతుందండి ఆర్టికల్లో మనకి సో దేర్ వాట్ ఈస్ ద ఫైనల్ కన్క్లూషన్ ఏంటి ఫైనల్ కన్క్లూషన్ ఏంటి అని అంటే కనుక ఏవైతే మిత్స్ ఉన్నాయో వాటి కూడా ఇక్కడ ఆధార్ మనకి ఏంటి అంటే దోస్ ఆర్ ఆల్ ద దిస్లీ మిత్స్ ఆర్ ప్రమోటెడ్ బై దీస్ ప్లాట్ఫారం బేస్డ్ అగ్రిగేటర్స్ సో ఈ అగ్రిగేటర్స్ ఏంటంటే మోర్ అండ్ మోర్ పీపుల్ని వీళ్ళ ఇదిలోకి తీసుకురావడానికి అంబ్రెల్లాలోకి తీసుకురావడానికి చేస్తున్నటువంటి ఇవి ఇవన్నీ కూడాను అని చెప్పి వీళ్ళకి కూడా మిగతా ఎంప్లాయీస్ లాగే సో వేజ్ ఇన్కమ్ సెక్యూరిటీ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి మినిమమ్ వేజ్ గ్యారంటీ ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం సో దీస్ పీపుల్ షుడ్ ఆల్సో హ్యావ్ ద సో సోషల్ సెక్యూరిటీ ఉండాలి ఇన్ కేస్ ఆఫ్ ఎనీ సడన్ డెత్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా కూడా మనకి ప్రొవైడ్ చేయగలగాలి చూడండి ఓల్డ్ ఏజ్ డెత్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హెల్త్ రిలేటెడ్ షాక్స్ ఎక్సెట్రా సో దీ అని చెప్పి మనకి ఈ ఆర్టికల్లో మాట్లాడడం అయితే జరుగుతుందండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రెండ్స్ ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్యూలో ఖచ్చితంగా సో ద గిగ్ బేస్డ్ వర్కర్స్ యొక్క ఇది రైజ్లో ఉంది బట్ దేర్ ఆర్ వేరియస్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ బీయింగ్ ఫేస్డ్ సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ దమ్ అని చెప్పి మనకి క్వశ్చన్ అడిగే అవకాశాలు చాలా ఎక్కువ కూడా ఉంటాయి మనకి ఎస్ దట్స్ ఇట్ ఎస్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి మనం ఇవాళ కవర్ చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ నవ్ ఇట్స్ ద టైం ఫర్ టుడేస్ క్వశ్చన్ సో టుడేస్ క్వశ్చన్ ఈస్ Carbon Border Adjustment Mechanism is often seen recently in the news it is associated with A ASEAN B Shanghai Cooperation Organization C European Union d g7 g7 group of countries so i hope by now you already know the answer if you know the answer please comment it Andy. and at the same time if you have liked the video please like it definitely that will be more and more boosting and as well as encouragement for me to come up with this more and more videos yes okay friends happy learning all the best take care of your health and see you in the tomorrow's daily hindu news analysis hello bye bye Andy.